ఆత్మశాంతి కోసం ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాను. కాదు ఆయన ఎందుకు అనుకోవడం పాపం. ఒరే నాయన, ఎప్పుడు ఇంటికి 4-5 మనుషులు వస్తూ ఉంటే ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అన్నారు. అలా కలకలలాడడానికి ఇదో మార్గం. ఇంతకీ నీ దగ్గర ఏం లేదంటావు? లేదండి. సరేలే, నీకంటే జీవుల్నే నీ చెంపు బెటర్. దీన్ని నమ్ముకోవచ్చు, దీన్ని నమ్ముకోవచ్చు. నమ్ముకుంటే 4 రూపాయలు వేస్తా. వెళ్ళే మా పనులు చూసుకో. అప్పుడు ఏమన్నా వాళ్ళు పక్కింట్లో ఎందుకు చెప్పు? ఆ పక్క మీద బతకూడదు, పక్కింట్లో చేస్తారు. ఎందుకో ఎందుకో ఆయన తెలివితేటలకి మనంతా కాళ్ళని పడి దండం పెట్టాల్సిన పని. కొట్టానంటే మొహం పోతుంది. నేనెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? కావాలంటే వాడిని నా కాళ్ళ మీద పడమను. ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చింది పరాచకాలకు కాదు, చదువుకోవడానికి. చదువుకోవడానికి అంటరా? బుద్ధి లేదా మీకు? చదువుకుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తారా? బ్రదర్, వాళ్ళతో నీకెందుకని చక్క క్లాస్ రూమ్ లోకి వెళ్ళి బుద్ధిగా చదువుకున్నా. బుజే ఇదిగా బాగా చదువు, బాగా చదువు. అదొక రకం అయితే ఇదొక రకం. ఎవరే? ఆ బుద్ధ భగవానుడే. ఆ వెనకాల నోటీస్ చూడండి. మిస్టర్ చంద్రం, కాస్త వెనక్కి తిరగండి. ఎందుకండి? తిరగండి, చెప్తాను. చూసారా, ఎవరో మీ వెనక అంటించారు. తీసుకెళ్లి దీనికి రిపోర్ట్ చేయండి. అబ్బే ఎందులేండి, వాళ్ళేదో సరదాగా అంటించుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మాయిలు చూసారా, ఆయన మంచితనం. మంచితనం కాదే, పిరికితనం. అది కాదే, చేతకంతనం. చదువుతున్నాడా? నిజంగానే చదువుతున్నాడా? ప్రదా చంద్ర, చదువుకుంటున్నా? చదువుకు చదువు. ఎవరా గణపతి? కాగితాలు ఉన్నది, వీపులు మేము అంటించడానికి కాదు. అదే అదే నాకేం తెలియదు, వాడు శంకర్ గారు చేశాడు. అయినా బ్రదర్, 24 గంటలు అలా చదువుకుంటూ కూర్చుంటే బ్రెయిన్ చాలా ప్రమాదం. అసలు బ్రెయిన్ అండ్ స్ట్రెయిన్ లో ఏం రాశారు తెలుసా? ఇలా అయినా చూపిస్తా. ప్లీజ్, నువ్వేం చూపించక్కర్లేదు. అక్కర్లేని చదువుకోవడం ఎందుకు? ఏమండి, ఏంటిది? మీరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కదా, మీరు చేసిన పని నా ఇది. ఏం చేసావా? చదువుకోవాల్సిన పుస్తకాలతో ఆడుకుంటారా? ఆడుకోవాల్సిన పుస్తకాలు అంటూ వేరే ఉన్నాయా నాయన? ఆడుకోవాల్సిన స్థలం వేరే ఉంది, అది క్లాస్ రూమ్ కాదు. ఆడుకోవాల్సిన టైం కూడా వేరే ఉంది, అది కాలేజీ టైం కాదు. ఈయనెవరో మన బుద్ధ భగవానుడు అన్నయ్యలా ఉన్నాడు రా, పరమ సత్యాలు బోధిస్తున్నాడు. ఇంత మాత్రానికి బుద్ధ భగవానుడు కానక్కర్లేదండి, బుద్ధి బాగుంటే చాలు. షట్ అప్ మిస్టర్, చేస్తున్నది ప్యూర్ పని. నాకు నీతులు చూస్తున్నావే, నీ పన్ను చూసుకో. అలాగే మీరు కూడా మీ పని చూసుకుంటే బాగుపడతారు. మిస్టర్, మా బాగోగులు మాకు తెలుసు. ప్లీజ్ గో. అన్నయ్య, నిన్న అన్నయ్య అని చెప్పుకోకూడదని నా చేత ఎందుకు ప్రమాణం చేయించావు? నా నోరు ఎందుకు ముగించావు? నిన్ను వాళ్ళంతా నా కళ్ళ ముందు అవమానిస్తుంటే నా రక్తం ఎలా ఉడికిపోయింది రైతుంది? చంద్రం, ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అగచాట్లు అవమానాలు భరించాలి. ఎంత బాధపడితే అంత కమ్మగా ఉంటుంది ఫలితం. ఫలితం తగ్గితేమో కానీ
నేను మాత్రం పాపం మూట కట్టుకుంటున్నా. అందులోనూ దేవుడు లాంటి నిండు చంద్రం. నేను దేవుణ్ణి కాంత, దేవుణ్ణి అయితే ఆనాడు పిలవగానే డాక్టర్ వచ్చి ఉండేవాడు. మీ వదిన బ్రతికుంటే సమయానికి వైద్య సహాయం లేక అర్ధాయుషుగా చచ్చిపోయింది. చంద్రం, నా దగ్గర డబ్బు లేదు. ఆ డాక్టర్కి నువ్వు డాక్టర్ కావాలి. మా చంద్రం డాక్టర్ చంద్రం కావాలి. హృదయం ఉన్నవాడే డాక్టర్ను రుజువు చెయ్యాలి. ఇదే నా ఆశ. నా ఆశ నెరవేరుస్తావు? చెప్పు. నెరవేరుస్తాను. నీ ఆశీర్వాదంతో, నీ ఆశయ బలంతో తప్పకుండా నెరవేరుస్తాను. తమ్ముడు ఎలా ఉంది? బాగుంది కదా? ఎక్కడమ్మా ఇది? చిన్న ఇప్పుడే కనుకొచ్చాడు కదా చిన్న. ఏం చంద్రం, ఎందుకున్నా వాళ్ళ గౌనం? ఈ నెలలో శాంతి పుట్టినరోజు వస్తుందని. శాంతికి పుట్టినరోజు ఎప్పుడో, ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చెప్పాను? ఏం చెప్పాను? ప్యాంటు షర్టు కొనుక్కోమని. చిన్నాను కూడా ప్యాంటు కొనుక్కున్నాడు నాన్న. శాంతి ఎవరుకో అప్పుడే నా మాట మీద లక్ష్యం లేకుండా పోయిందా? నాకంటే తెలివైన వాడు అయిపోయావా? నీకేనా శాంతి మీద ప్రేమ? అది కాదు బాబాయ్, నువ్వు మాసిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్ళాలి, అక్కడ నలుగురు నేను చూసి నవ్వాలి, అడుగడుగుకి నువ్వు ఒక బండ్రో తమ్ముడు అని దరిద్రుడు అని నీకు గుర్తుస్తూ ఉండాలి. క్షమించండి, ఇంకెప్పుడు చేయాలి. వెళ్ళ, ఆ గౌరవ తీసేసి సత్తుపడ్డా. ఈ ఒక్కసారికి పోనీ అన్న, ఏదో పసిపిల్లకి తెచ్చింది. ఏటే చిన్నాన్న కాలేజీలో చదువుకుంటున్నాడు, డాక్టర్ కాబోతున్నాడు కదా. మరి ఎందుకు నాన్న చిన్న నిన్ను అంత కోపడ్డావు? కోపమా? లేదమ్మా, అది అది ఇష్టం కాదు. చిన్నానంటే ఎంతో ఇష్టం. అవునమ్మా అవును. మరి నేనంటే? నువ్వంటేనా? నువ్వంటే అది కొందరు తెలియదు. గుడ్ ఈవినింగ్ బావా. సుధా బావా, మీతో చాలా కాలంగా చాలా సీరియస్ విషయం చాలా సీరియస్ గా చెప్పాలని, చాలా సీరియస్ గా ఆలోచించి సీరియస్ గా చెప్తున్నా. సీరియస్ గా వింటావా? అబ్బా ఏమిటి బావా, అంత సీరియస్ మ్యాటర్? మెడిసిన్ చదువుతున్నావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా సుధా? ఈ గుండె గొడవ. ఓహో ప్రేమ అబ్బా. అవును సుధా, ప్రేమ కూడా ఒక తప్పే అన్నాడు షేక్స్పియర్. నాకెందుకు ఈ ప్రేమ పరీక్ష? ఈ కోసం కోడి కంటే ముందుగా లేస్తున్నానే, కుక్క కంటే విశ్వాసంగా నీ చుట్టూ తిరుగుతున్నానే. అమ్మాయి సుధా, నువ్వు టెన్నిస్ కెళ్ళు, ఈ మధుగా సంగతి నేను చూసుకుంటా. అలాగే నాన్న, టాటా. మాయా, ఇది అన్యాయం, అక్రమం. ఇవాళ ధైర్యం చేసి బలస్తాయి, ఇక్కడ ఉండే విషయాన్ని బయటపెడితే పాగల ప్రజలను వచ్చి. ఇదేంటి రాజకీయం? ఆడపిల్లలను ఆకర్షించడం ఇలాగాదురా? అదే మామయ్యా, నాకేం తక్కువ? అందం లేదా? అందంగా డ్రెస్ చేసుకోవటం లేదా? డబ్బు లేదా? ఏం లేదు. నీకు అసలుదా లేదురా తలకాయ? రే, ఆడవాళ్ల ముందు వీరత్వం చూపెట్టాలి, అడ్వెంచర్ చేయాలి. అసలు మీ అత్తయ్యను నేను ఎలా అట్రాక్ట్ చేసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నానో తెలుసా? ఎలా చెప్తున్నావయ్యా? చెప్పు. ఏం చేయమన్నా చెప్తుంది? నీ మీద మర్చిపోయి మావయ్యా, కాళ్ళు పీకుతున్నాయిరా. నేను పడతాను మావయ్యా. చెప్పు మావయ్యా. రే, నా కాళ్ళు ఎలా ఉన్నాయిరా? పచ్చు కాళ్ళలాగానే ఉన్నాయి మావయ్యా. ఇంకా కింద పట్టు. పిక్కలు ఎలా ఉన్నాయిరా? ఈ పిక్కల ఇనప దొక్కలు. అందువల్ల చేతనే మీ అత్తయ్యని ఆకర్షించాను రా. ఏంటి వరంతుకేవా? ముస్తీ పట్టాను. పోతా అత్తయ్యతోనే కాదు, ఒక శాండ్రోని, ఒక కింకాంగుని, ఒక గామాని తుక్కు తుక్కు కింద కొట్టి ఓడించేస్తే మీ అత్తయ్య దంగైపోయిన పాదాలు. వశీకరణ సూత్రం అంటే ఇంతేనా? అయితే సరే మావయ్య, ఇవాళ నుంచి నువ్వు నడిపిస్తున్న ఖాళీ కాలంలో కసరత్తు చేస్తాను, కందర్ పంచుతాను, శాండోల్ని గమాల్ని కింకాల్ని ఓడిస్తా, నిన్ను ఓడిస్తాను. అయ్యా దాంతో సుధ, నా సుధ నా కాలం మీద పడుతుంది. ట్రై అండ్ సక్సీడ్ మై బాయ్. ఓకే అయ్యా.
పిచ్చారా బాబు? నీ పేరు పిచ్చారా? కొత్తగా ఏదైనా బిరుదు ఇచ్చారేమో అనుకున్నాను బాబు. ఎక్కడికి? ఈవేళ తాళింకాన రేషను ఓ 50 కోళ్లు 4 మేకలు అవి వాళ్ళకి అయిపోతే నన్ను కోసు తింటారు బాబు. అందులో నీ ఆమె ఎంత? ఏం వాళ్ళ వచ్చా? ఇక్కడికి వచ్చానా బాబు? ఈ దీనం ఏసిన మతాలు బెండక సుండక పావక పూసక బొట్టొట్టో. నీ తలకాయ ఈరోజు చెప్పు. సరే సార్. ఏం చేస్తారా? అర్థమై సార్, తలకాయలే అదే షేప్లే గుమ్మడికాయ అదే సాంబార్ చేసిన పద్మశ్రీ బిరుదు నీకు వాళ్ళరా? ఎవరు? నువ్వు సదాన కూతురు కదా? అవునండి. మీ నాన్నకి ఏమైంది? ఇంకెక్కడ నాన్నండి, పోయాడు నాన్న. పోయాడా? ఇప్పుడే కదా బదలకని చెప్పాడు. అది చెప్పాడా? రోడ్డు మీద నడిచి వెళ్తుంటే వెనకాల నుంచి లారీ తీయన వచ్చి దన్నని గుద్దేసింది. నాన్న తన చక్కెర ముక్కలైపోయి చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయాడా? కళ్ళారా చూశానండి, గుమ్మడికాయ అంత తల పగిలి వేపకాయ అంత మెదడు తల్లి పడిపోయింది నాన్న. అయ్యో సదానందం, ఇలాగా తప్పులు చేసేవాళ్ళు నాకు ఇంక దొరకరే. ఊరుకోమా ఊరుకోమా ఊరుకోండి, నన్ను పూర్తిగా ఆడవనమ్మండి నాన్న. అయ్యో ఏమిటా మా వరం ఎలా ఉంటాయేమిటి నాన్న? లారీ కింద పడి చచ్చిపోయావా నాన్న? కర్మ కర్మ సదానందం, ఏంటయ్యా ఇదంతాను? బాబు దీనికి డబ్బు, కన్ను మూస్తే కళ్ళు వస్తాయి, కళ్ళ వచ్చి నల్లా నిజం అనుకుని ఇలాగే ఏడుస్తూ ఉంటుంది బాబు. మళ్ళీ ఇక ఆపేయమ్మా, సరిగమ పద నిమిషంలో ఏడుస్తున్నావు నాన్న నాన్న. సంగీతం నేర్పించాను కదా బాబు, అపస్వరం రాకుండా ఏడుస్తుంది రా నాన్న. అమ్మా ఏమిటన్నా ఇది? ఏముందిరా ఇలా చెమటలు కారుతుంటే ఎలా చదువుకుంటావు? కానీ కానీ వద్దన్నయ్య, నువ్వు చేస్తున్న త్యాగం చాలక ఇది కూడానా? నేను నీకేం చేశాను తమ్ముడు, చదువుకోవడానికి ఒక మంచి దీపం ఫ్యాన్ అయినా ఏర్పాటు చేయలేకపోయాను. ఈ గుడ్డి దీపంతో గాలి రాని ఇంట్లో నువ్వు కాబట్టి కష్టపడి చదువుతున్నావు. నీ చదువుకి నేను ఈ మాత్రం కూడా చేయకపోతే. వద్దన్నయ్య వద్దు, నువ్వు నాకు సేవ చేయటం నేను సహించలేనన్నయ్య, సహించలేను. అంటే కూర్చో కూర్చోరా, నోరు ముందు చదువుకో, మళ్ళీ మాట్లాడావా? చిచ్చి ఏం మనిషివిరా, మనసు పుస్తకం మీద లేకుండా విసునకర మీద ఉంటే ఎట్లా? సరేలే, ఆ పుస్తకంతో విసుకోవడం అన్న మానేసి ఇదిగో దీంతో విసుకో. అమ్మా శాంతి, నువ్వు రామా, నీ వంశ మీద పడుతుంది కానీ. వద్దులే అన్నయ్య, ఇక్కడే ఉంటుంది. నిద్రపోయింది కదరా? నిద్రపోలేదుగా. అమ్మ దొంగ రమ్మరా, పడుకుంది కదరా. రాను, చిన్నాన్న దగ్గరే పడుకుంటా. చిన్నాన్న చదువుకోవద్దమ్మా. నేనుంటేనే చిన్నాన్నకు బాగా చదువు వస్తుంది కదా చిన్నాన్న. అవునమ్మా. బలేవాడిరా, నువ్వు చదువుకుంటావా తను జోకుడుతో కూర్చుంటావా? చిన్నాన్న జోకొట్టేది నేను నిద్రపోవడానికి కాదు, తను నిద్రపోకుండా ఉండడానికి. బాగాలే వాళ్ళు దొరికారే ఇద్దరు ఇద్దరు. కానీ చూడండి, ఒక ఆట ఆడిద్దామా? నువ్వు అటు నేను ఇటు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ చంద్రం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా షటిల్ కాక్ కోర్ట్ చూసారా? చూశానండి. ఊరికే చూడడం కాదండి, ఒకసారి ఆడి చూడండి, చాలా బాగుంటుంది. నో మేడం, నాకు షటిల్ కాక్ ఆటం రాదండి. ఏం పర్వాలేదు, రండి. ఏమండి, మీకు ఏ ఆట అంటే ఇంట్రెస్ట్ అండి, పోనీ అదే ఆడదామండి. సింగిల్స్ కావాలంటే సింగిల్స్, డబుల్స్ కావాలంటే డబుల్స్. ఏయ్ వంజా, సరుజా, ఏంటి అల్లరి? పాప ఒంటరిగా దొరికితే అందరు చేరి గోల్ చేస్తారా? కొంచెమైనా మేనేజ్ లేదు. మీకు తగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునే సరోజా, ఈయన మనకు తగ్గవాడు కాదు, అన్ని విధాలా సుధకే తగ్గవాడు. షట్ అప్. సారీ అండి, వీళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. పర్వాలేదు, చాలా థ్యాంక్స్ అండి. ఏమిటండి? ఏం లేదండి, బస్సు వెళ్ళిపోయిందండి.
మీరు ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. నో మేడం, థ్యాంక్స్. పర్వాలేదు, రండి. నో, ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. దిగండి. ఇదేంటండి, ఎక్కడికి వచ్చారు? ఇది మా నాన్నగారు నడిపే తాలిం ఖానా. ఓహో, అలాగా, చాలా సంతోషం. జస్ట్ వన్ మినిట్. నాన్నగారు ఇక్కడే ఉన్నారు, రండి, పరిచయం చేస్తాను. వదిలేండి. మాయా, ప్రతి రోజు నీ సలహా ప్రకారమే దంటాలు బస్కీలు తీస్తున్నా. చూడు, రెండు రోజులు ఎంతకన్నా పెరిగింది. నాన్న, ఏకమ్ ఎలా వచ్చా? మిస్టర్ చంద్రం, నా క్లాస్మేట్, మా నాన్నగారు. వీరాంజనేయ భక్తులు, ఈ పాలికాల స్థాపకులు. నా పేరు అది ఎవరు అడగలేదు, ఎవరికి అక్కర్లేదు కూడా. దొరుకుతుంది. ఓకే ఓకే, చూడబ్బాయ్, ఈ తాళింఖన నడపడం నాకు సరదాగా. నా లక్ష్యం ఏమిటంటే దేశానికి కండగల మనుషులను ఉత్పత్తి చేయటం. గుండెగల వాళ్ళు కూడా కావాలి నాన్న. మనము కనెక్ట్ అనేది రెండూ ఉండాలి. ఎవ్రీథింగ్ రెడీ. తాళింఖన దూకుతుందా? రామయ్య, ఇది బాబు మా తాళింగ్ ఖాన. కవ్వించే కండలుంటే మగవాడు, వల
పరుగెత్తే పరువల్లో నీ సరదాలు, పగ్గాలు వేసినప్పుడే అందాలు. అక్క అక్క పరుగెత్తే పరువల్లో నీ సరదాలు, పగ్గాలు వేసినప్పుడే అందాలు. చురుకైన చిన్నవాడు చేపట్టి మురిపించి ముద్దిస్తే గగ్గోలు. ఓ అమ్మాయి బుల్లెమ్మాయి నీ సత్తా చూసాడు అబ్బాయి, అక్కడ కాదు ఇక్కడ. తాయం తీయన తెరిచేస్తే ఏది గాలి చప్పనా, పిడికిలిలో ఉన్న తాయం తీయన తెరిచేస్తే ఏది గాలి చప్పనా. ఈ పాఠం నేనే ఇప్పుడు చెప్పనా, జీవితమే నేర్పుతుందని ఆగనా. ఓ అమ్మా బుల్లెమ్మా నీ సత్తా చూస్తాడు అబ్బాయి. ఏమండి ఇక నేను సెలవు తీసుకోవచ్చా? చంద్రం గారు నా సాహసానికి మన్నించండి. సాహసం చేస్తే చేశారు కానీ మీ సందేహాలు తీరినట్లేగా. ఇంకొకటి మిగిలింది. ఏమిటో? ఎందుకు పనికిరాని వాళ్ళంతా మిమ్మల్ని హేళన చేస్తుంటే ఇంతకాలం మీరెందుకు కోరుకున్నారు, ఎందుకు అలా నటించారు? నా లక్ష్యాన్ని సాధించడం కోసం, మా అన్నయ్య నా కోసం పడుతున్న శ్రమను సఫలం చేయడం కోసం నేను డాక్టర్ని కావాలి. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి ఉండదు, నాకు వేరే దృష్టి ఉండకూడదు. ఆ నిర్ణయంతోనే అన్నింటికీ తల వంచాను, కానీ మీరు విరిగితనంగా భావించారు. ఏమైనా సరే ఇంకా కొన్నాళ్ల పాటు అలాగే ఉంటాను, ఉండాలి కూడా. మీలాగా నాకు జీవితం వడ్డించిన విస్తరి కాదు కదండి. అందుకే జీవితం గురించి నాకేమీ తెలీదు. అనుభవంలో నేర్చుకుంటారులేండి. ఏ మీరు నేర్పకూడదా? నేనా? అదిగో మళ్ళీ ఆ పిరికి చంద్రం, రండి వెళ్దాం. నువ్వే నువ్వు చేసావురా దౌర్భాగ్యుడా. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే అప్పులు చేయక అప్పుడు తినా. తొందరగా 100 రూపాయలు. 100 రూపాయలే పిచ్చి తండ్రి, నా దగ్గర ఎక్కడివిరా? నేను చెప్పనా? ఆ భోషానంలో ఒక పెట్టి, ఆ ఒక పెట్టెలో మరొక పెట్టి, ఆ మరొక పెట్టెలో ఇంకొక పెట్టి. ఆ పెట్టెల సంగతి ఎత్తద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అది మీ నాన్నగారి కష్టార్జితంరా, ఆయన పోతూ పోతూ నాకు అప్పగించారు.
దమ్మిడి సంపాదించడం చేతకపోయినా తండ్రి గారు అస్త తగలేస్తావా? నా గొంతులో ఊపులుంటాయి, అది ముట్టుకోవడానికి వీల్లేదు. అమ్మా, ఇది పుత్రద్రోహం అమ్మా. అప్పుల వాళ్ల చేతిలో పడి తెచ్చే కంటే ఓ మంచి పాడుపడ్డ బావులో పడి తావడం మంచిది. తత్తాన్ అంత బలాన్ని ఇంత చిన్న శరీరంలో ఎలా ఇమిచ్చావయ్యా? ఇందులో మా కార్యకాలకు ప్రశ్న చేయాల్సింది. టైల్ మంటారు మా వంటాడు పేరు శబర్ణ. అంత శబర్ణగానే ముందు వాడు తినగా తర్వాత మిగతా వాళ్ళకు పెట్టడు. ఇప్పుడు పిప్పల బస్తలాగా ఎలా తయారయ్యాడు? రెండు స్ట్రాంగ్ కాఫీ. రేయ్ నాన్న. ఏమమ్మా? పరీక్షలు దగ్గరకు వస్తున్నా. ఎనాటమీలో నీ కాస్త వీక్. అనాటమీ అంటే? శరీర శాస్త్రం. అమ్మో, శరీర శాస్త్రంలో వీక్ గా ఉండడానికి వీల్లేదమ్మా. ఒక మంచి లెక్చర్ ను చూసి ట్యూషన్ పెట్టుకుని ఫస్ట్ క్లాస్ లో రాసుకోవాలి. లెక్చరర్ ఎందుకు నాన్న? చంద్రం గారు ఆ సబ్జెక్ట్ లో శరీర శాస్త్రంలో ఫస్ట్. అందుకేనా మా చిన్న తండ్రి మాకందరికి అంత బాగా సన్మానం చేశారు. ఎవరో ఎందుకో నువ్వే చెప్పమ్మా. ఇది చూసి చెప్పనుకోండి. కానీ అర్జంద్రమా, నో, రోజు కొంచెం గంటసేపు చెప్పు. నువ్వు చదువుకున్నట్టు ఉంటుంది, అమ్మాయి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏమంటావు? నిజమే అనుకోండి. కానీ మా అన్నయ్యతో కూడా ఒక మాట చెప్పి మీ అన్నయ్య గీచిన గీటు దాటవా? క్షమించండి, ఆయన నడకుండా ఏదీ చేయి. ఇజ్ ఇట్? మీ అన్నయ్య అంటే నీకు అంత గౌరవమా? అన్న తమ్ముడు అంటే అలా ఉండాలి. అడిగే చెప్పు, ఆయన మాత్రం కాదంటాడా? సరే, నువ్వు మాట్లాడుకోనండి, నేను ఇప్పుడు వస్తా. క్షమించండి, ఇది మీ బావని నాకు తెలియదు. మీ బావిలో చేపలు కప్పలు పెంచుతున్నారని నాకు అసలే తెలియదు. వేరే బావి చూసుకుంటాను కదా. ఎందుకు? ఎందుకు సొంతంగా ఆత్మహత్య తీసుకుంటుంది. కానీ నేను అడిగి వచ్చాను. సరే గాని ఆత్మహత్య చేసుకునే ముందు బాను రాళ్ళు వెయ్యాలా? మీరింకా చిన్నపిల్లని, మీకేం తెలియ. మీ బావిలో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయని ఇందాకే చూసి తొందరపడి దూకితే దారుణంగా తలపడి చచ్చిపోతాం. నీళ్లు పైకి వచ్చి మార్గం ఏమిటని ఆలోచించాను. చిన్నప్పుడు చదువుకుని కాక్కద గ్యాప్ వచ్చింది. నీళ్లు పోస్తే రాళ్లు పైకి వస్తాయి, రాళ్లు వేస్తే నీళ్లు పైకి వస్తాయి. రాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటాను. కావడానికి ఈ చెంబుడు నీళ్ళు చాలా చాలు. చచ్చి చూపిస్తా. అలాగే పాడిపోయిన బావి దగ్గర ఇక్కడికి ఎందుకు వచ్చావు? సద్దాము. అయ్యో సద్దాము. మరి ఇప్పుడు ఎందుకని? నాకే తెలీదు. అలాగా అయితే ఆ వరద కూర్చొని మాట్లాడుకుందాం. కాళ్ళు కొంచెం తీపిగా ఉన్నాయి. బావిలో దూకి వచ్చిన బాలామణి, నీ పేరు ఏమి? అందుకే వచ్చిన అందగాడ. నా పేరు వరం. వరమా? నా పేరు పరం. అవును, బావిలో దూకి ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఇష్టం లేని పిల్ల ఎక్కడున్నాడో చెప్పు, ఒక ఊపు పెట్టాను. అలాగా అయితే పెద్ద చూపిస్తాను. ఎక్కడ? ఇదే ఇల్లు. ఇదా? ఇంత పెద్ద ఇల్లా? నిజం చెప్పు, మీ నాన్న ఇక్కడ గోర్ఖగా ఉంటున్నాడా? కాదు, లోపలుంటాడు. నల్ల కోట వేసుకుని చేతిలో పుస్తకం పట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. అలాగా అయితే నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి మీ నాన్నని ఒక ఊపు పెట్టాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండాలి. కంటికి తోడు, ఒంటి నిండా నల్లటి కోటు. నీక
బుద్ధి ఉందా? లంకంత ఇల్లు కట్టావు, పుట్టని పెద్ద కోటీశ్వరులా ఉన్నావు, లింగు లింగం అంటే ఒక ఆడపిల్లని కన్నావు, దానికి ఇష్టం లేని పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. పాపం ఆ చిన్నది సద్దామని బావి దగ్గరికి వచ్చిందయ్యా. ముద్దుగా ఇంత పెద్ద ఇల్లు కట్టావు, సొంతంగా దొడ్లో ఒక బావి తవ్వుకోకూడదు? నీ కూతురు తావడానికి ఊరు బయట బావికి రావాలా? ఎవరండి తమరు? విద్యాసుపత్రిలో ఆస్థాన పేషెంట్? నా అన్న, నీ కాబోయే అల్లుడు గారు. అల్లుడు గారు నీకు పిచ్చి అంటే పిచ్చి పిచ్చి కుదరాలంటే పెళ్లి చేయాలి. పెళ్లి మామూలు బెత్తంతో చేయమంటావా, చింత బెత్తంతో చేయమంటావా? నువ్వు చేసిదంటే మహా, నీ కూతురు నేను కలిసి రీస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటాం, ధర్మాసుపత్రిలో పిల్లల్ని కంటాం, ఆవు పాలిచ్చి పెంచుకుంటాం, తర్వాత నీ ఆస్తికి ఎత్తడు పెడతాం. బాబు ఎవరి పకీరే? పకీర్మయ్యా కదా పుండక్కో. అవును ఈ పెద్ద మరి కళ్ళతోడు పుస్తకం కోటుగారు అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించి ఇద్దరికిద్దరం ప్రేమించుకున్నాం. కావాలంటే మీ అమ్మాయి గారు ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడు పుండక్కో. బాబు వీడెవడో రౌడీ అంటారా పిచ్చోడు అంటారా? మళ్ళా వస్తాడు నోట్లో ఏలు పెడుతూ తెలుస్తుంది. చెప్పు ధైర్యం కట్టు, నీ బాబుతో చెప్పు, కళ్ళదడు గుద్ది మరి చెప్పు. నువ్వో వరం నాన్నా పాత కొట్టా నీ బాబు. నాకు తర్వాత పని ఉంది, ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తాను. నా వద్దు బాబు వేస్తాడు, నన్ను చెబుతండి, నా తప్పేం కాదండి. ఆ చిన్న చెప్పింది కదండి, ఈ పెద్ద బిల్డింగ్ మా నాన్న ఉంటున్నాడు, అత్తమారు కోటే ఎక్కడ తిరుగుతున్నాడని చెప్పింది బాబు. ఫోన్ చేసుకుని తిరిగే వాళ్ళంతా దీని నాన్న లేనా? అందరూ కుక్కను బాధ్యత బాధించలేదు. నువ్వే రక్షించాలి. ఏమండి రుట్టా మాయకుడండి? ఏంట్రా ఏమైందా? ఏం ధరలేదు. ఇగో ఈయన కూతురు అమ్మాయి, ఆ అమ్మాయికి తండ్రి వాళ్ళ అమ్మాయి చచ్చిపోతారండి. తత్తకు అన్నారు, తత్తను నిన్ను ప్రేమించింది, నా అందం చూసి ప్రేమించింది, నా తందం చూసి ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాను మాట కూడా ఇచ్చింది. అవును నాన్న, నేను కృష్ణుని ప్రేమించాను. శ్రీకృష్ణుడా త్రిమోకృష్ణుడా? కొంచెం నీలాగే ఉంటాడు, ద్వారకలో ఉంటాడు, మురళి కూడా వాయిస్తూ ఉంటాడు. సదానందం నీ కూతుర్ని వెంటనే కృష్ణుడికిచ్చి పెళ్లి చెయ్యి. కృష్ణుడు దొరక్కపోతే కంసుడికి ఇచ్చి చెయ్యి, వాడు తాట ఒలిచి పిచ్చి కుదురుస్తాడు. చంద్ర అరగంటలో ఆరు సినిమాలు చూపెట్టారయ్యా, పిచ్చి సన్నాసం తప్పైపోయింది. హలో ఇప్పుడైనా రావటం? వచ్చి చాలా సేపు అయింది, ఒక్క అడుగు ముందు కనుక నువ్వు వచ్చి ఉంటే నా అల్లుడిని చూసిండే దాన్ని. అదంతా అసలు చెబుతాడు వస్తా. ఏంటండి చెప్తారా? వెరీ గుడ్. అయితే మీ అన్నయ్య ఒప్పుకున్నారు అన్నమాట, పర్వాలేదే, మీకంటే మీ అన్నయ్య మంచి వాళ్ళ ఉన్నారు, అడగగానే ఒప్పుకున్నారు అంటే ఆలస్యం అందుకు. కమాన్ చిన్నపిల్లవు, నువ్వు అడుక్కోకూడదు, నీకెవరూ లేరా? ఎవ్వరూ లేరు. అయితే గవర్నమెంట్ అనాథాశ్రమం పెట్టింది, అక్కడికి వెళ్ళు, వాళ్ళకి పని నేర్పుతారు, అన్నం పెడతారు, నిన్ను బాగా చూసుకుంటారు. ఏంటమ్మా నువ్వులేంటి వేషం? అయితే అయితే ఈ వేషం రేపు మీ స్కూల్లో వేస్తాం అనమాట. అది సరేనమ్మా, పోయి అడుకుతునే వేషం ఎందుకు వేయాలి అని. ఏం చిన్నన్నా, మన దేశంలో అడుగు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారంటగా. గొప్పవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చెప్పుకుని గర్వించదగ్గ వాళ్ళు, ఎప్పటికీ మరపురాని వాళ్ళు ఎందరో ఉన్నారమ్మా. ఎవరు చిన్నన్నా చెప్పు. చెప్తా గానీ ముందు వేషం తీసేసి నువ్వు చక్కగా తలదవ్వుకుని గౌనేశ్వర పో.
నేను నీకు పాట నేర్పుతాను, నీ అన్నట్టల నువ్వు అన్నా. చిన్నారి పాపల పొన్నారి తోటలు పొన్నారి తోటలు ఊచిందొక ముద్దు గులాబీ ఇరబూచిందొక ఎర్ర గులాబీ. చిన్నారి పాపల పొన్నారి తోటలు ఊచిందొక ముద్దు గులాబీ విరబూచిందొక ఎర్ర గులాబీ. ముద్దు గులాబీ విరబూచిందొక ఎర్ర గులాబీ.
కూడదు కూడదు నా కైలా కుమిలి కృంగి పోకూడదు విడువకూడదు కన్నీరు మరువకూడదు కర్తవ్యం మహాశయులారా, ఎర్ర గులాబీ పాట పాడి మనల్ని తన్మయులు చేసిన చిరంజీవి శాంతికి శాంతి రామ్మా. ఈ నెహ్రూ రోల్ ఇంకా బహూకరిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎర్ర గులాబీ పాట రాసింది శాంతి చిన్నాన్న మిస్టర్ చంద్రం. వారిని కూడా ఉడతా భక్తిగా సత్కరించడం మా ధర్మం. మిస్టర్ చంద్రం ప్లీజ్. ద హార్ట్ ఈస్ ఎ యూనిక్ మస్క్యులర్ ఫార్మ్ విత్ ఎ రేర్ కెపాసిటీ ఫర్ వర్కింగ్ ఇన్సెసెంట్లీ విదౌట్ అప్రిషియబుల్ రెస్ట్ అండ్ విత్ ఇన్ఫినిట్ రిజర్వ్ పవర్. ఏమండి నేను చదివేది మీరు వింటున్నారా? చూడండి. ఏమిటి నా మొహమా? ఒక డౌట్ మాస్ గారు. ఏంటి? ఏం లేదు మాస్ గారు, కొందరు మొహం చూడగానే ఎంతో మధురంగా అందంగా ముద్దుగా మాట్లాడాలి అనిపిస్తుంది. కొందరు ముఖం చూడగానే ఏమండి, మనం ఇప్పుడు చదువుతున్నది సైకాలజీ కాదు ఫార్మకాలజీ. అది సర్లేండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ ఉంది కదా, అది హృదయంలో పుట్టిందంటారు. అది ఏ హృదయం? ఆ హృదయం వేరండి. ఆ హృదయమే ఎక్కడుందంటారు? అది ఊహల్లోనూ సినిమాల్లోనూ కవిత్వంలోనూ ఉంటుందంటారు. అంటే మన జీవితాల్లో లేదంటారా? ఈ ఇయర్ తో మన పరీక్షలు అయిపోతున్నాయి. మా నాన్న నాకు పెళ్లి చేసేటట్టున్నారు. గుడ్. కానీ నా మనసులో ఎవరున్నారో ఆయనకు తెలియదు. ఇంకే మనసు ఇప్పుడు చెప్పేసండి ఆయనకి. అందుకు ఆయన అంగీకరించాలిగా. ఓహో, మీ ధోరణ చూస్తూ ఉంటే ఆల్రెడీ మీరు ఒక వరుణ్ణి రెడీగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నారే. ఆహా, అయితే ఇంకే అలానా మనిషి నాకు నచ్చాడు అని మీ నాన్నగారితో చెప్పేసేయండి. నాన్నగారితో చెప్పాడే? పోనీ నాతో చెప్పండి, నేను మీ నాన్నగారితో చెప్తాను. ఇది మంచి ఐడియా, కానీ ఆయన పేరు నోటితో ఇలా చెప్పడం ఏమంటా? ఉండండి, ఆయన బొమ్మ చూపిస్తాను. లేదండి చూపించండి, నాకు తిగ్గేస్తుంది. ఒక్కసారి చూపిస్తానండి. అమ్మో, అయినా నాకెందులేండి, చేస్తున్నది మీరేగా, నేను కాదుగా. అబ్బా, ఎంత కోపమో. పోండి మాస్టర్, చూపిస్తాను. చూడండి, ఇట్లా కాదు, కళ్ళు మూసుకోండి. చేయి కాపండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏమంటుందా, బొమ్మ చూపిస్తాను అర్థం చూపిస్తానండి? అర్థమా? అందులో ఆయన రూపం లేదు. ఆయన రూపం ఎక్కడ ఉంది? నా రూపం ఉంటే. అవును, ఆ రూపాన్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను. ఏమిటి ఏమిటి మీరు అనేది? గొప్ప మంచి ఏమిటి అరపులు చెవుకొచ్చిన మేకలాగాను అరవడం కింద ప్రేమంటూ పోతుంటాను. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలి? ఆ చంద్రం గారు పుస్తకం ఇప్పాడు, సుధ తన హృదయం చెప్పింది, అతను నవ్వాడు, ఈమె లవ్ అంది, ఇద్దరు ప్రేమాగ్లో పడి మారిపోతున్నారు మామయ్యా, కరం దొక్కున్నారు, కథకలేస్తున్నారు. రే, ఇదే కనుక నిజం కాకపోతే నీ షర్టు విప్పి ఊళ్ళో ఊరేగిస్తా, నీ చెంపలు కొరిగించి దూలానికి ఆనందిస్తా. చెంపలు లేటెస్ట్ మామయ్య. అందుకే అదే కొరిగిస్తానంటున్నా. ఈ షర్టులు కొట్టుకుంటావా? సయ్యనా, సరే సరే సరే.
చాలా పరపడపడతాను. నేను ఒక పెద్ద శ్రీమంతుల బిడ్డనని నువ్వు భావిస్తే అది చాలా సుఖతత్వం. మన ఇద్దరు అంతస్తులు పోల్చి చూసుకుంటే మంచి పెద్ద అగాధం. మీరు ఒక భాగ్యవంతుల బిడ్డని భావించి మీతో స్నేహం చేశాననుకున్నారా? అది కాదు సుధా, కాకపోయినా దీని గురించి ఆలోచించడానికి కానీ మాట్లాడటానికి కానీ ఇది సమయం కాదు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, పైగా దీన్ని నిర్ణయించవలసింది మీరు నేను కాదు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ నాన్నగారు ఉన్నారు, నన్ను ఇంత వాణి చేసిన మా అన్నయ్య గారు ఉన్నారు. వాళ్ళు సరే అనాలి, వాళ్ళు ఇష్టపడాలి. అమ్మో మార్చేశారు మాయా, మీ అడుగులు తప్పుడు నేను టాపిక్కే మార్చేశాను. అది నీ పెద్దలంటే ఎంత భక్తి గౌరవాలు, నువ్వు ఉన్నావు ఎందుకు? మాయా మాయా మాయా, నన్ను అర్థం చేసుకో మాయా. ఇక్కడి నుంచి నువ్వే నా దైవం, నువ్వే నా అధికం. ఇక నీ పర్మిషన్ లేని సుధతో కలిసిన మాట నీ మీద నా చెట్టు మీద ఈ గిరాకీ చెట్టు మీద షేక్స్పియర్ ఏమన్నా అడుగుతుంది సార్? ఏమన్నారు మాయా? ఏమన్నారు? సూర్యం, పొద్దుస్తమానం అక్కడ కాలేజీలో పనిచేస్తూ రాత్రిళ్ళు ఇక్కడ బస్తాలు మోస్తున్నావే, నీకు కష్టం అనిపించటంలా? కష్టం అనుకుంటే ఎలా జరుగుతుంది బాబు గారు? నాలుగు రాళ్ళు సంపాదించాలి, మా తమ్ముడు చదువు పూర్తి కావాలి, వారు డాక్టర్ అయిపోయారంటే ఈ కష్టం అంతా భరించినట్టు. మళ్ళీ రేపు వస్తా బాబు గారు. నడిపదారులో కుర్చీ వేసి కూర్చున్నా నా మాత్రం కనపట్టలే. ఉండవయ్యా, మా అమ్మాయి కన్నది చాలా సంతోషం. ఆడబిడ్డ మగబిడ్డ? అది కాదయ్యా, కలగన్నది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బాబు. కలగంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మా నాన్నగారు అనుకుంటున్నాం విశ్వకరత్న చిదానందం గారు సుపుత్రుని. ఇలాంటి పిచ్చి కేసుల్లో మా నాన్న చాలా ప్రముఖుడు. అదేమంటే సరిగ్గా చెప్పండి. అది ఏదో పించు అంటుంది, ఏదో మురళి అంటుంది, కృష్ణ అంటుంది, ద్వారక అంటుంది. ద్వారక అంటుందా? ద్వారక అంటుంది. కృష్ణ అంటుందా? అంటుంది. పించ ఉంటుందా? పించ ఉంటుంది. ఆఖరిని మురళ కూడా అంటుందా? అంటుంది. మీ అమ్మాయి రోగం నేను కూర్చుతాను, మీరు వెళ్ళిపోండి. నిజమైన డాక్టర్ ఎవరు నమ్మరయ్యా? పారిపోయి చెప్తాను. నేను నమ్ముతాను బాబు. పారిపోయి చెప్తాను. ద్వారక అంటుంది, కృష్ణ అంటుంది, పించ ఉంటుందా, ఆఖరిని మురళ అంటుందా? ఎవడిస్తాడు అబ్బా అద్దెకి? కాళ్ళకి నమస్కారం పెట్టు. డబ్బులు లేవు, తర్వాత పర్వాలేదు సార్, బిల్లున్నాయి. విన్నాను పించము పొన్నాను.
కథ విన్నాను, పింఛము కొన్నాను, రిక్షాలో వచ్చాను, దర్శనమిచ్చాను. పరువు ప్రతిష్ట అక్కర్లేదన్నమాట. అవన్నీ నీకెందుకండి? ఆయన చల్లకొచ్చి ముంత దాతడు ఎందుకు చెప్పండి? నేను వరాన్ని ప్రేమించాను, మర్యాదగా ఇద్దరికి పెళ్లి చేసేయండి, లేకపోతే బాగుండదు. ఏం వరం? అవును నాన్న, నేను వరాన్నే పెళ్లి చేసుకుంటా. అంతా నీ ఇష్టమే, చిక్కు లేకపోతే సరే. ఈ పగటి వేషగాన్ని చేసుకుని నువ్వేం తింటావు? నువ్వు వినిపించావు. పగటి వేషగన్నా మళ్ళీ ఫ్లూట్ పెట్టి నోటి మీద కూడా తీగట. అబ్బో, రోషం పొడుచుకొచ్చింది. ఈ ఫ్లూట్ తప్ప నీకున్న ఆస్తి ఏమిటో? ఏమండి ఏమండి, మనిషి నమసంగా చిన్నతనం చేయకండి. ఓ మాట మా ఇంటికి రండి, మా అమ్మ బొడ్డున ఉండే తాళం చెవి గుర్తు చూడండి, మీరే కళ్ళు తిరిగి కింద పడిపోతారంతే. అంత తాళం చెవి గుర్తుంటే మరి ఈ పగటి వేషాలు ఎందుకు? ఏం చేయమంటారు చెప్పండి? మా అమ్మ చచ్చిపోయే వరకు తాళం చెవి గుర్తు నా చేతికి రాదు. ఏమో దేవుడు దేవలు, ఈ మధ్యన మా అమ్మ డబ్బుతోటి ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉంది. ఏదో ఒక రోజు టక్కనొచ్చు, అలాగే టక్కని తాళం చెవులు గుర్తి నా చేతిలోకి రావచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనట్టావా? అబద్ధం అనేది మా వంశంలో ఎక్కడా లేదండి. ఆయన నాలాంటి వాడు మీలాంటి వాడికి అల్లుడు కావడం ఇదే మీ అదృష్టం. ఏమన్నా? అవును నాన్న, పెళ్ళికి ఒప్పుకో నాన్న. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకుంటాను. నేను వెళ్ళి ఆ తాళాల గుత్తి నా కళ్ళారా చూసి అప్పుడు ముహూర్తం పెట్టి. మా చంద్రం పరీక్ష ఫీజు. అదేమిటో, అతను ఫీజు కట్టేశారే? కట్టేశారా? ఎవరు బాబు? సుధాని అమ్మాయి కట్టింది. సుధా,
చెప్తావే అమ్మాయి పేరేంటి? ఇప్పుడు ఎందుకమ్మా చెప్పు తిన్నన్నా. సుధా అందంగా ఉంటుందా? ఏమనమ్మా నాకు తెలీదు. పోనీ వాళ్ళకి చాలా డబ్బు ఉందా? ఎంత డబ్బు? ఇంత డబ్బా? వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే మనం చెప్తాం. ఎందుక ఈ కాలంలో డబ్బే కదరా ముఖ్యం. అదేంటే వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, మనకేంటి? తమ్ముడు డబ్బు ఉంటే ఊరికే ఉండదురా, అన్ని కొనాలనిపిస్తుంది. మనుషుల్ని, మమతల్ని, మనస్సుల్ని, మంచితనాన్ని అన్నింటినీ కొనియాలనిపిస్తుంది. కళ వాళ్ళకి లేని వాళ్ళు అమ్మకానికి ఉన్న బొమ్మల్లా కనిపిస్తారు. అదేమో కానీ సుధ మాత్రం అలాంటి కాలం. ఏంటి ఆ అమ్మాయి నీ కాలేజీ ఫీజు కట్టింది తెలుసా? నాకు తెలియదన్నా. తెలియదులే, వాళ్ళు కొంటున్నట్టు కానీ మనం అమ్ముడుపోతున్నట్టు కానీ తెలియదే తెలియదు. అంతా తెలియకుండానే జరిగిపోతుంది. తీరా చూసుకునేసరికి వాళ్ళ గాజు గిరివాళ్ళు బొమ్మల్లా ఉంటాం. అన్నయ్య ఒకవేళ చూషన్ చెప్పా అన్న కృతజ్ఞతతో జీతం కట్టిందేమో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. తమ్ముడు ఆ అమ్మాయిని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకోవాలి అంతే. ఒక్కటే మాట, నీ జీవితం ఎదిగితే నా చెమటతోనే ఎదగాలి, వాడిపోయినా నా దరిద్రంతోనే వాడిపోవాలి. మూడో మనిషికి ఇందులో తాగుంటానికి వీల్లేదు. ఈ విషయంలో మటుకు నేను చాలా స్వార్థపడి ఉంటా. అంత మాట అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగకుండా చూస్తాను. దాందే ఉందిరా, డబ్బుదే ఉంది, ఎవరు కట్టినా కట్టచ్చు. కానీ దానితో పాటు మనసును కట్టేసుకోకుండా మాత్రం చూసుకోవాలి. జాగ్రత్త. సరే సరే సరే, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, బాగా చదువు, ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అవ్వాలి. అలాగే. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. ఏమిటా ఇదంటే? నేను పని చేశానమ్మా. ఏం పని చేశా? దొంగలించు. దొంగతానమే? చాలా తీతులు నా దగ్గరే ఉన్నాయి, పెట్టిన బద్దలు పట్టలేదు కదా. మన పెట్టలే నువ్వు బద్దలు కొడతానే. కొత్త పేట్లు, ఒక ఇంట్లో దొంగతా తొందరపడతా. అమ్మా అమ్మా పూర్తి కాదనవే. ఆ ఒక ఇంట్లో పెట్టెలాంటి ఒక పిల్ల, ఆ పిల్లకు అగ్గి పెట్టెలాంటి ఒక మనస్సు, ఆ ఒక మనస్సును నేను దొంగిలించాను, వరించాను. అది వాళ్ళ నామే తెలిసింది. నీతో వచ్చి మాట్లాడుతున్నాడు. నా పెళ్లి చేసేస్తున్నాడు. ఒరేవరే నీకు పెళ్ళే ఎందుకు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెబుర్రే చెబుర్రే, వాళ్ళు వచ్చేట్టున్నారు. ఇక్కడ మనుషులే ఉన్నారు. రండి 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 రండి, సమయానికి వచ్చారు. వీరు మా తల్లి గారు. నమస్కారం. నమస్కారం. వీరు సదానందం గారు, వారి ముద్దులు కుమార్తె, పేరు వరం. అలా చూస్తావా బిచ్చిపల్లి? అక్కగారు నమస్కారం చేస్తా. లేమ్మలే, ఆశీర్వదించే వరకు లేవకూడదని గురువు ఆజ్ఞ. ఓహో సరే, కళ్యాణం వస్తు. ఇక లేమ్మ. ఏం తల్లి, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావా? అవునట్టయ్య. ఎంతవరకు? స్థలాలకు తగ్గింది, ఆ స్థలాలకు తగ్గింది. తిట్టాయి తిట్టాయి తిట్టాయి. సార్ అంతవరకు సారు. మామగారు నిలబడి ఉన్నారే, పెద్దవారు కూర్చోండి. సరే కూర్చోండి. పెద్దవారు మీరు కూర్చోండి అమ్మా. పర్వాలేదు అన్నయ్య గారు, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. లేదండి మీరు కూర్చోండి. ఏ మర్యాద, ఏ మర్యాద, ఏ మర్యాద. అయ్యయ్యో నామతి మండిపోను. ఇందాక కుక్కర్ వల్ల అని కర్ర తీశాను, మళ్ళీ కుర్చీ కర్ర పెట్టగా నొచ్చిపోయాను. కూర్చోండి కూర్చోండి. దెబ్బలు వెళ్ళిందా అన్నయ్య గారు? లేదా మా కర్ర తగిలేదే. అయ్యయ్యో డబ్బులు ఎంత కూర్చోండి మామగారు. తప్పి ఇప్పుడు ఇల్లు ఇల్లు తమ నామధేయం? బాలాత్రిపుర సుందరి. బాలాత్రిపుర సుందరి. ఆ ఊరు? కాకినాడ. కాకినాడ మంది? కాకినాడే. భలే చమత్కారంగా మాట్లాడతారండి మీరు. అది కాదు నేను అడిగేది, మీకు ముందు వెనకాల ఆస్తి వగైరాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. చూడండి అన్నయ్య గారు, ఉన్నదంతా భాషణలోనే ఉంది. ఉంటుంది లేదు, లేకపోతే ఇంత తాళాలు తెంచుకుంటుంది. ఏమండి తాళాలు గుర్తు చూసి పిల్లని ఇస్తున్నారా? మా వాడిని చూసే అయినా మాకున్నదేదో ఉంది. ప్రస్తుతం ఏమీ లేదనుకునే పిల్లని ఇవ్వండి. మా వారు పోతూ నాకు ఇచ్చింది, నే పోతూ వాడికి ఇచ్చి పోతాను. క్షమించండి, సంబంధం కాయం. ఇక ఏ వివరాలు అడగను, వెంటనే ముహూర్తం మీటింగ్ చేస్తాను, పెళ్లి చేసేస్తాను. కానీ నాకు ఒక్కటే బాధ అండి, ఈ శుభకార్యం కాస్త చిదానందం గారు. ఏమండి వారిని గుర్తు చేయకండి, వారి జ్ఞాపకం వచ్చి నాకు ఏడుపుస్తుంది. ఏమో అనుకున్నాను, బాగా ఉన్న కుటుంబమే. అమ్మ ఎక్కడా?
ఉంది, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇది మా తోటలో పండిన పళ్ళు. మీకు తోట కూడా ఉందా? తోట ఏమిటి, మా తాత టైంలో ఒకటో రెండో కోట్లు కూడా ఉండేవి. మీ నాన్న పిలుస్తున్నా, వెళ్ళి ఏం చేస్తున్నావు? లాభ మామిడి కొండ. మా అమ్మగారు అన్ని మాట్లాడారా? మాట్లాడానయ్యా. ఆవిడ ఇంకా గట్టిగానే ఉంది, టైం వచ్చినట్టు కనపడలేదు. గట్టిగా ఉంటే ఏం లాభం చెప్పండి? గుండె చాలా చిన్నది, వెరీ స్మాల్. ఎప్పుడో ఒక రోజు ఆగిపోతుంది. ఆకపోతే ఆ పీ బాధ్యత నాది. అలా అన్నా బాగుంది. మంచి లౌడ్ స్పీకర్ పెట్టించుకుని జమ్ జమ్ అని పెళ్లి చేస్తుంది. కట్టి అది కదండి, నాకు కావాల్సిన స్థానించున్నారు. వాళ్ళందరూ వచ్చే కాస్త ఆగండి. రారా చిట్టి తండ్రి, అన్నదమ్ములు ఇద్దరు కలిసి రావాలా? కాస్త ముందుగా రావచ్చు కదా తిందరం. మీరిద్దరు అన్నదమ్ములా? మరి ఆయన అన్నయ్య, ఈయన తమ్ముడు. ఆయన గీసిన గీటు, ఈయన దాటడు. చంద్ర, ఈ విషయం నా దగ్గర దాచిపెట్టారి. నేనే ఎవరికి చెప్పొద్దు అన్నానమ్మా. ఒక డాక్టర్కి అన్నం అనిపించుకుంటే నా గౌరవమే, కానీ వాడు ఒక ప్యూనుకి తమ్ముడని తెలిస్తే పది మంది హేళనగా చూస్తారని. ఎందుకు హేళన చేస్తారయ్యా? ప్యూను పని చేసుకుంటూ తమ్ముడిని డాక్టర్ చదివిస్తున్నామంటే నేను గర్విస్తున్నాను. ఏమండి దండలు వేసుకోమంటారా? సర్వమంగళ మాంగళ్యే ద్వే సర్వాత్మసాధయే. తండ్రి వినాయక్, ఇవాళే తమ్ముడు పరీక్షలు ప్రారంభం. ఇన్నాళ్ళు వాడి చదువుకి ఏ విఘ్నం రాకుండా కాపాడాను. ఇప్పుడు కూడా నువ్వే తోడు ఇడగా ఉండి వాడిని కట్టెక్కించాలి. స్వామి, శ్రమపడి చెమటోడ్చి సంపాదించి వాడిని ఇంతవరకు చదివించాను. శక్తికి మించిన పని నెత్తిలు పెట్టుకున్నాను. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది స్వామి. స్వామి, తమ్ముడిని ప్యాస్ చేయించు. నీకు వంద వంద కొబ్బరికాయలు కొడతాను. స్వామి, వినాయక తండ్రి, నా తమ్ముడు పేసయ్య, నా తమ్ముడు ఇప్పుడు ఎంబీబీఎస్, నా తమ్ముడు ఇప్పుడు డాక్టర్ చంద్రం. స్వామి, తండ్రి, నా కోరిక నువ్వు చెల్లించావు, నా మాట నేను చెల్లించుకుంటాను. తండ్రి వినాయక, ఒక్కలంత గణాధిప విఘ్నేశ్వర తమ్ముడు, తమ్ముడు చంద్రం, చంద్రం, తమ్ముడు ఏంట్రా ఇది? లేలే నా కథ మొక్కాల్సింది. అదిగో ఆ దేవుడికి, వినాయకుడికి ఉన్నాయి. లోకానికంతా ఆయన దైవం, కానీ నాకు మాత్రం, నాకు మాత్రం నువ్వే దైవం అన్నయ్యా, నువ్వే దైవం. తమ్ముడు, స్వామి, నాన్న చిన్న ఎప్పుడు ఇలాగే ఉండాలి. శాంతి, శాంతి, శాంతి. చంద్రం గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు నాన్న.
గారికి ఏమండి ఫస్ట్ క్లాస్ ఏమిటి సెకండ్ క్లాస్ పాస్ అయ్యాను నాన్న నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను లేదు చెల్లారి కలుసుకున్నావా లేదు నాన్న లక్షణం వెళ్ళి అతను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు నిన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించినందుకు కంగ్రాచులేషన్ చెప్పాను అలాగే నాన్న అయ్య గారు ఫస్ట్ క్లాస్ కంటే సెకండ్ క్లాస్ చిన్నదంటారా నీ తలకాయ కంటే అందులో ఉన్న పదార్థం చిన్నది కాదు అంతే చెప్పండి దండాలు దండాలండి గురువు గారు మీకు దక్షిణ ఇంబవచ్చే శిష్యురాలు దండాలు దండాలండి గురువు గారు మీకు దక్షిణ ఇంబవచ్చే శిష్యురాలు అడగండి సారు తడబడకండి మీరు అడగండి సారు తడబడకండి మీరు అడిగిందే ఇస్తానండి కేలకంబారు దండాలు దండాలండి చెమటతో ఒళ్ళంత చల్లబడ్డది అయ్యో నాడి చూస్తే లేడిలా గెంతుతున్నది అయ్యయ్యో చెమటతో ఒళ్ళంత చల్లబడ్డది దండాలు దండాలండి గురువు గారు మీకు దక్షిణ ఇంబ వచ్చే శిష్యురాలు ఏం చేస్తుందమ్మా ఇంట్లో ఆడదిక్కుంటేగా వండి పడేస్తే పిల్లలు తింటారా ఇక బావకి ఆ బాధేలే నేను వచ్చేసాగా నా తల్లి ఆ మాట నేనే అందాం అనుకున్నా ఈ లోపల నువ్వే అనేసావు నీ నోట్లో ఇంత చక్కెర పోయాలి
విని నాకు స్కూల్ నాటకంలో ప్రైజ్ వచ్చింది. అలాగా చూద్దురా. విని కాస్త మార్కెట్ వెళ్ళి ఒక ప్యాకెట్ సేమియా, ద్రాక్ష, జీడిపప్పు. ఎందుకు పాయసానికి? ఓయబ్బు మహా జోరుగా ఉందే వ్యవహారం. అత్తొచ్చిందినే. సరేలే వద్దులే ఉంచు, మా ఇంట్లో ఉన్నది తీసుకొస్తాను. చూసావా చంద్ర, ఇంతకు ముందు పెళ్లి మాట ఎత్తితే మా చంద్రం చదువు పూర్తి కావాలి పూర్తి కావాలని సాకు చెప్పేవాడు. ఇప్పుడు నీ చదువు పూర్తి అయిపోయిందిగా, ఇంకేం సాకు చెబుతాడు? మీ కాంతమ్మత్త కమల రానే వచ్చారు, ఇక మూడు ముళ్ళు పడ్డమే తరువాయి. అంటే అర్థం కాలే, ఎందుకురా మీ చదువులు చట్టుబడలును? నిన్నయ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వెరీ గుడ్. నిజమేనా? నిజమేనా? ఇవాళ రేపు ముహూర్తం కూడా పెట్టిస్తుంటాను. ఏం కాంతమ్మత్త, ఎప్పుడు రావడం? అంత కులాసైనా రాయ్యారా? నువ్వు ఫస్ట్ లో పాస్ అయ్యావట, చాలా సంతోషం. ఇక నువ్వు డాక్టర్ అయ్యావయ్యా, నాకే దిగులు లేదు. కాకపోతే మాత్రం నీకేం దిగులు అత్తయ్య? ఆహా, గుప్త పంచాంగంలో రాశాడు. అమ్మా మొదలు పెట్టావు, నీ పంచాంగం చెప్తోంది. ఏం బావా, బాగున్నావా? ఎవరు? కమలా. ఏం చిన్న, విని గుర్తులే నీకు? గుర్తులేక కాదమ్మా, రెండేళ్లలో ఎంత ఎదిగిపోయింది. అవునరే, ఆడపిల్లలు అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి వామనవతారంలా ఎదిగిపోతారు. అయ్యో పాప, మీ తమ్ముడు గారే పుల్లి పాపాయిలా ఉన్నారు. ఆ మాటకు వస్తే మా వాడి వారం రోజుల్లో ఎంత ఎదిగిపోయాడో తెలుసా? మామూలు చంద్రం అనుకున్నావేటి, ఇప్పుడు డాక్టర్ చంద్రం, ఎంబీబీఎస్. మాకెందుకమ్మా బంగారంగాను, మాకేం డబ్బులున్నాయా? నేను చెప్పన్నా చిన్న, ఈ అమ్మమ్మకి పెద్ద ఇంచెస్ ఇచ్చి. ఎందుకమ్మా? ఇంకెప్పుడు పంచాంగాలు చూడుకుంటా. ఓ స్నేహిల్లు బంగారంగాను. మరి నాకు నీకు నీకు చిన్న ఇంచెస్ పెద్ద సూది. అమ్మ బాబు, ఎందుకంటే తెల్లాల్లో ఏదో తింటుంటా. మరి మీ నాన్నకి? మా నాన్నక చెప్పును. పర్వాలేదు చెప్పమ్మా, నాకేం చెప్పు. ఏంటంటే ఏంటంటే ఉండి ఉండి టమాలని కోపం వచ్చేస్తుంది. బాగా చెప్పావమ్మా. నిజం చెప్పావరా చంద్రం, దీనికేదైనా మందుంటే చెప్పరా, ఈ కోపం ఎప్పుడొకప్పుడు కొంప ముంచుతుందని నాకు భయంగానే ఉంటుంది. చంద్రబాబు. ఏమిటే? ఏమిటి? అయ్యగారికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది, చాలా సీరియస్ గా ఉంది, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నా. ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళి త్వరగా రా, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడ. అలాగే. అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ప్రమాదం ఏం లేదు. యు ఆర్ ఆల్సో ఏ డాక్టర్. రాబోయే ప్రమాదాలు తెలిస్తే సావులే ఉండవు. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ రోజంతా దివ్యంగా ఉంది. చూడబ్బా, అది నిమ్మగడ్డ గారు పంచాంగమా, గుప్తా గారు పంచాంగమా? రెండు గదులే అత్తయ్య. మంచి రోజు కదా, ఇప్పుడే తాంబూలాలు ఇచ్చుకుందామా అని. శుభం, శీఘ్రంగా కానిచ్చేసేయండి. సరే నువ్వు సమస్య కాస్త ఇంట్లో పనులు చూడు, నేను అలా బయటకు వెళ్ళి పిలవలసిన అందరినీ పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకొస్తా. అలాగే పనిలో పని, ఆ పురోహితుడిని కూడా పిలిపించి ముహూర్తం కూడా పెట్టించు. వదిలే, ఇప్పటికి నెరవేరింది నీ కోరిక. సరేలే, ఇలా వచ్చి కూర్చుంది. నీకు అసలు సంగతి తెలుసా? ఏమిటి? ఈ ఊరు వచ్చే వరకు నాకు తెలీదు, కమల్ని చంద్రానికి ఇచ్చి చేస్తాడట. ఏమిటి? చంద్రానికే? మరి ఇంతకాలం సూర్యం రెండో పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నాను. నేను అలాగే అనుకున్నాను. అతను ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చాడో ఏమో, ఆ మాట అడిగితే మండిపడ్డాడు. ఇంతకీ దైవ నిర్ణయం, ఎవరికెక్కడ రాసిపెట్టుంటే అక్కడ జరుగుతుంది. అమ్మాయి అదృష్టం ఉంటారు, డాక్టర్ మొగుడు కాబోతున్నాడు, అంతకంటే ఇంకా మనకి కావాల్సింది ఏమిటి? అది సరేలే వదిన, అసలు ఈ విషయం చంద్రానికి తెలుసా అని. చంద్రానికి తెలిస్తే ఏం తెలియకపోతే, అన్నమాట వేదవాకు, ఆయన గీసిన గీట ఈయన దాటడు అంతే. బాబు చంద్రం, ఆస్తి అయితే విల్లు రాసి జాగ్రత్త చేశాను, కానీ ఆడపిల్లను ఏం చేయను, దాన్ని ఒక అయ్యే చేతిలో పెట్టుంటే నాకు ఏ చింత ఉండేది కాదు. ఆస్తి, యవ్వనం, ఈ రెండు ఆడపిల్లలకు, ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలకు పరమశత్రువు. ఎవరు ఏ వలలు పొందుతారో, ఏ ఆపదలు వస్తాయో. నాన్న, ఇప్పుడు నా గురించి ఏముంది నాన్న, మీరు ఊరుకోండి అనవసరంగా. నీకు తెలియదు చంద్రం,
సుధ మనసు తెలిసిన వాళ్ళు ఇద్దరు, నువ్వు నేను. నేను వెళ్ళిపోతున్నా, ఇక సుధకు మిగిలింది నువ్వే. ఏమండి మీరు తొందరపడకండి. ఇదే మాట ఒకప్పుడు నువ్వు సుధకు చెప్పగా విన్నా, అప్పుడు సంతోషించా. కానీ ఇప్పటి పరిస్థితి వేరు బాబు, మృత్యువు నన్ను తొందర పెడుతోంది. చెప్పు, సుధను స్వీకరించడం నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదనుకోండి, కానీ మా అన్నయ్యను ఒక మాట అడిగి. మీ అన్నయ్య కాదంటే? ఆయన ఎప్పుడూ కాదండు. నా సుఖానికి సంతోషానికి ఆయన ఎప్పుడూ అడ్డు చెప్పడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఇలా ముంచుకురాకపోతే నేనే వెళ్ళి మీ అన్నయ్యను స్వయంగా అడిగేవాడిని. లక్షణంగా నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. కానీ నాకు అదృష్టం చంద్రం, ఆకర్షణలో కన్నీటితో సుధను నీకు అప్పగిస్తున్నాను. నాకు మాట ఇవ్వు బాబు, నీ మీద నమ్మకం లేక కాదు, నా తృప్తి కోసం, నా ఆత్మశాంతి కోసం చెప్పు సుధ, నీదని చెప్పు చెప్పు బాబు. చంద్రం చెప్పు బాబు, నా ఆఖరి కోరిక నెరవేరుతుంది చెప్పు బాబు. తప్పకుండా నెరవేరుతుంది చంద్రం. ఈ వివాహం మా అన్నయ్య ఆశీర్వాదంతో తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. సరే బాబు, మీ అన్నయ్యతో కూడా అవును పెంచుకొని వచ్చావంటే ఇక నాకు ఏ విచారం ఉండదు. వెళ్ళరా బాబు వెళ్ళు. నిశ్చితార్థం రోజునే వీళ్ళందరికీ భోజనాలు పెడతానంటే కొంప తీసి. దానికే గానీ ఒరే పురోహితుడు రాలేదురా, కొంచెం అర్జెంట్కి వెళ్ళి పిలుచుకొస్తా. ఇక్కడ చూడు, ఆ సైకిల్ తీసుకు పరిగెత్తు. మంచి సహనాయన, సైకిల్ తీసుకుని పరిగెడితే దొంగలు అనుకుంటారు. మళ్ళీ వారం రోజుల వరకు మా అమ్మ నన్ను చూడలేదు. సైకిల్ ఎక్కే వెళ్తానులే. డబ్బులు తీసుకోవట్లే, ఇక్కడ శుద్ధి పెట్టుకోవడం, ఇంటి దగ్గర పెట్టుకోకూడదా? మంచి సినిమా పడవ అవుతుంది వేషాలు. ఎందుకు వేసుకోలేదు? చాలా సార్లు వేసుకున్నా. నీ ఇల్లు బంగారం అయిపోను, అవన్నీ ఇప్పుడు ఎందుకు ఎన్ని అర్థం చేస్తా? కానీ కానీరా తొందరగా. ఇదేంటన్నాయా, ఇంకా నువ్వు కొత్త బట్టలు కట్టుకోలేదేంటి? నాకెందుకురా, పెళ్లి కొడుకు నువ్వు కట్టుకోవాలి. కానీ అన్నయ్య, నేను పెళ్లి కొడుకునే? ఇక అంత ఆశ్చర్యపోతున్నావు ఏమిటి? కమల్ని ఎందుకు పిలిపించాలనుకున్నావు? నీకోసం కాకపోతే. అన్నయ్య, కమలకు నాకు పెళ్లి. నాకెందుకురా, పెళ్లి కొడుకు నువ్వు కట్టుకోవాలి. కానీ అన్నయ్య, నేను పెళ్లి కొడుకునే? ఇక అంత ఆశ్చర్యపోతున్నావు ఏమిటి? కమల్ని ఎందుకు పిలిపించాలనుకున్నావు? నీకోసం కాకపోతే. అన్నయ్య, కమలకు నాకు పెళ్ళే. అవునురా, ఇప్పుడు అనుకున్నది కాదు, ఏనాటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే నీ చదువు పూర్తి కావాలని, నువ్వు MBBS డాక్టర్ కావాలని ఇన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు ఈ పెళ్లి కూడా చేసేసానంటే నా బాధ్యత పూర్తిగా తీరిపోతుంది. అది కదా అన్నయ్య, నువ్వు ఇలా అనుకున్నట్టు నాతో ఒక మాట అయినా చెప్పే. కనీసం నేను వెళ్ళేటప్పుడు చెప్పినా. ఏమిటి 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 అది ఏమిటా కంగారు? కంగారు కదన్నయ్య, నేను వేరే మాట ఇచ్చేశాను. మాట ఇచ్చావా? ఎవరికి? వెంకట్రావు. ఆయన కూతురు చేసుకుంటారన్నా? అవునండి. చంద్రం క్షమించండి. ఎవరిని అడిగించావరా మాట? మీ అన్నయ్య చచ్చారనుకున్నావా?
ఈ నాతో పని లేదనుకున్నావా? అప్పుడు ఎంత గొప్ప అయిపోయానుకున్నావా? అంత మాటలు అనకన్నాయ్య, నా జీవితంలో నిన్ను కాదని నీ అనుమతి లేకుండా ఎప్పుడు ఏ పని చేయలేదు. ఇప్పుడు కూడా చేసేవాడు కాదని. కానీ అక్కడ పరిస్థితులు అలా వచ్చాయి. నాకు తెలుసురా, ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడో తెలుసు. ఏనాడైతే అమ్మాయి నీ కాలేజీ ఫీజు కట్టిందో ఆనాడే హెచ్చరించాను. మహారాజులు మనల్ని డబ్బు పోసుకుంటారా అని ఆనాడే చెప్పాను. అదే జరిగింది. ఆస్తి, ఆ బంగళ, అంతస్తులు, ఆ ఫ్యాషన్లు అన్ని చూసి నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నీ తమ్ముడు నువ్వే అవమానిస్తున్నావు. ఆస్తులు, అంతస్తులు నన్ను ఎప్పుడు ఆకర్షించలేదు, వాటికి నేను ఎప్పుడూ తలవకలేదు. అసలు అక్కడ పరిస్థితి అడిగాదన్నయ్య. వెంకట్రామయ్య గారు ఆకర్షణలో ఉన్నారు, చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు. ఉన్న ఒక్క బిడ్డను తన ఆస్తి కోసం తోడేళ్లలా మాటేస్తూ కూర్చున్న మనుషుల మధ్య ఒంటరిగా వదిలి వెళ్లిపోతున్నందుకు తల్లిదండ్రులిపోతున్నారు. అన్నయ్య, ఈ పరిస్థితులు నా ఒక్క బిడ్డను నీ చేతిలో పెట్టిపోతున్నాను, ఇక నా బిడ్డకు నువ్వే దిక్కు అని ఆయన అంటే నువ్వైతే ఏం చేస్తావు? మీరు కాదంటావా? ఆలోచించి చెప్తానంటావా? నన్ను ఎదురు ప్రశ్నలు వేయడానికి ఎలా నేను చదివించింది కాదు, నీతిగా న్యాయంగా బ్రతక. నీతి, నీ నీతి న్యాయం ఏమిటో చెప్పరా? పగలనక, రాత్రనక, ఎండనక, వారనక కష్టపడి సంపాదించి కడుపు కట్టుకుని కూడబెట్టి నేను చదివించాను రా. నా బిడ్డ సుఖం కంటే నీ సుఖం ఎక్కువగా చూసుకున్నాను. ఒక 10 రూపాయలు పెట్టి నేను కొత్త చొక్కా కొనుక్కుంటే దండగని అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చిరిగిన బట్టలతో తిరిగాను. నా కోసం అంటూ ఏమీ లేకుండా బ్రతికాను. ఇప్పుడు చెప్పు, నా మాట నిలబడ్డ న్యాయమా? ఎవరో పరాయి వాడు కూతుర్ని ఆదుకోవడం న్యాయమా? అన్నయ్య, నువ్వు చేసిన త్యాగం నేను ఎప్పుడు మర్చిపోలేదు. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలే. నాకు నువ్వు తప్ప వేరే దేవుడు లేడన్నయ్య. ఇంతకాలం నన్ను దేవుడిని ఎందుకు కట్టున్నావో ఇప్పుడు అర్థమైంది. చేసే పనులను ఇచ్చేసేసి అయ్యా క్షమించమని ఒక నమస్కారం పెడితే ఊరుకుంటాడు కదా దేవుడు. నన్ను రాతికి చేసేట మూడు కూర్చోబెట్టవుతున్నావా? ఒరే, నేను దేవుణ్ణి కాదురా, మామూలు మనిషిని. నాకు ఆశలు, ఆవేశాలు, అభిమానాలు అన్నీ ఉన్నాయి. చందం, నా పట్టుదల ఎట్లాంటిదో నీకు బాగా తెలుసు. చెప్పరా, చెప్పు. ఎందుకన్నాయా నన్ను అడకతిల్ల పెట్టి నొక్కేస్తావు? ఆయనకి నయమవుతుందనే నమ్మకం నాకుంది. కాస్త నెమ్మది కాగానే వారమ్మాయిని వారికి అప్పగించి నా బాధ్యత తెచ్చుకుంటాను అన్నయ్య. ఒక 2 రోజులు గడివి. 2 రోజులా? ఇక్కడ పరిస్థితి చూడరా, బంధువులే కాదు ఊళ్ళో 10 మంది వచ్చి కూర్చున్నారు. ఇంతకాలం పొరుగుగా బ్రతి మన ఇద్దరం రామరోషం అనిపించుకున్నావురా. నేను కిచెన్ గీటు నువ్వు దాటవని ఎంతో గర్వంగా చెప్పుకునేవాడిని. చందో, నన్ను నలుగురిలో నవ్వులు పాల్చేయకరా, నా మాట వినరా, రారా. వస్తానయ్య, తప్పకుండా వస్తాను. ఒక 10 నిమిషాలు టైం, వెంటనే వెళ్ళి ఒక్క మాట వెంకటరామయ్య. ఎవరావాడు? నువ్వు ఎదిగింది నా చెట్టు, నువ్వు చదివింది నా చెవడతో. నీ జీవితం నాదిరా, దాని మీద ఎవరికి ఏ అధికారం లేదు. ఆజ్ఞాపిస్తున్నాను, మర్యాద ఏమైనా పిల్లల మీద కూర్చోయ్. అంతగా తొందరగా తాపురాలు కానీ తొందరపడకు. అదే 10 నిమిషాలు టైం, మేము అన్నీ వెళ్ళి చెప్పొస్తాం. ఏమిటి సూర్య, ఏమిటి ఇదంతా? ఏమిటా? వీడు ముక్కు మొహం తెలియని ఒక ఆయన కూతుంది పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడంట. అదేమిటయ్యా, కమల సంగతి నువ్వు చంద్రానికి చెప్పలేదా? లేదత్తయ్యా, ఎప్పుడు ఒక మాటైనా చెప్పలేదు. చెప్తే ఎలా ఎందుకు చేస్తాను? చెప్పలేదురా? అవును చెప్పలేదు. ఇప్పుడు ఏమంటావు? చేసుకుంటావా చెప్పు. వీళ్ళందరి ఎదురుగా నా మొహం చూసి చెప్పు. అయ్యా, చేసుకోవాలని చెప్పడం లేదు, కాస్త టైం ఇవ్వమని చెప్తున్నా. వీల్లేదు, వీల్లేదు. జరిగితే ఈ ముహూర్తానికే జరిగి తీరాలి. క్షమించండి. అంటే వెళ్ళగలి ఇంట్లో చూడలేదు. వెళ్ళు. ఏమిటయ్యా ఇది, ఎందుకంత తొందరపడతావు? ఏం చేయమంటావు? బతిమాలం అంటావా? ఎవరు ఎవరిని బ్రతిమాలక్కర్లేదు, బలవంత పెట్టనో అక్కర్లేదు. పెళ్లి కేవలం స్వంత విషయం, ఒక్కనాడితో పోయేది కాదు, 100 ఏళ్ల పంట. మీ మాట కాదని లేక ఆయన ఒప్పుకున్నా, అందువల్ల ఆయనకి సుఖం ఉండదు, ఇతరులకి సుఖం ఉండదు. ఆయన బలవంత పెట్టకండి, ఆయన ఇష్ట ప్రకారమే కానివ్వండి. అబ్బాయి సూర్యం, ఎందుకు చెప్పు బదిరాడి భంగపట్టం? ఈ కాల పిల్లకాయలు మన మాట వింటారా? చూడండి, అసలు ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోకుండా ఎందుకండి కొప్పలాడిచ్చే మాటలో? నోరు మూయరా, ఆయనే కాదు నువ్వు చేసిన ద్రోహానికి లోకమే నీ మొహం మీద ఉండేస్తుంది. నీకు నాకు ఆ సంబంధం ఈనాడితో తీరిపోయింది. నీ ముఖం నాకు చూపించు, నా గడప దక్కకు. అరే తొందరపడికి నా ఒక్క మాట చెప్పొస్తా. చంద్రం బాబు రావడం లేదు, మరి కారణం కూడా తెలియకుండా ఉంది. సదానందం, నీకు తెలియకపోతే నేను చెబుతాను. నేను అందు కారణాలు ఒకటి కాదు, 2. నంబర్ 1, అన్ని అధికారాలు ఉన్న అల్లుడు ఇంట్లో ఉన్నారని తెలియదు. నంబర్ 2, సుధ మీద మోజు తగ్గటం. మరి
నోటుకొచ్చినట్టు మాట్లాడు. నీకు ఇక్కడ ఏం అధికారం ఉందో నీకు తెలియకపోయింది. ఆయనకు నాకు తెలుసు. ఊరికే పూసుకొచ్చావంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. సారీ సుధా, సారీ. సదానందం, మరొకసారి చంద్రవింటికి వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకొస్తే. వెళ్ళేదామంటారమ్మా? నేను వస్తాను. వెరీ గుడ్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అంటే తాజా వార్తలు స్వయంగా తెలుసుకొస్తానమాట. సదానందం, జస్ట్ కార్ తీసుకొచ్చిస్తాం. ఏమండే, డ్రైవర్ ఉన్నాడు. ఉన్నాడు. మనం ఎప్పుడు ఏం చేయబోయినా ఎవడెవడు ఉంటేనే ఉంటాడు. ఆయరా, చెప్పే ఉంటాడు. నేను ఉంటే ఉండేవాడి. విరిగిన మనసులో అతకడం కష్టం. వెళ్ళచ్చు. మీరేమంటున్నానో నాకు అర్థం కావడం లేదు. నేను వచ్చింది వాడికి నాకు రాజీ కుదర్చడానికి, వాడిని మళ్ళీ ఇంట్లో చేర్చడానికి. అంతేగా? అంటే ఆయన ఇంట్లో ఉండటం లేదా? నీకు తెలియకుండానే వచ్చావా? నిజంగా నాకు తెలియదు. నువ్వేం చేసావు కూడా నీకు తెలియదా? నేనేం చేశాను? ప్రాణాన్ని, దేహాన్ని వేరు చేశాను. పాతికేళ్లుగా పెనవేసుకుపోయిన రెండు జీవితాలని బలవంతంగా చీల్చివేశాం. పాలు పోషిపించిన పాపకు కొద్ది కొద్దిగా విషం పట్టి పాముగా తయారు చేశాం. సమయానికి కాటు వేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వివరంగా చెప్పాలా? నీ ఐశ్వర్యాన్ని, అందాన్ని ఎరవేసి నా తమ్ముడిని ఎగరేసుకుపోయావు. అయ్యా, పెద్దవాడిని కాబట్టి ఒక్క మాట చెప్తాను. అమ్మాయి గారు అసలే తండ్రి పోయిన దుఃఖంతో కుమిలిపోతున్నారు. మగదిక్కుగా ఉంటారనుకున్న చంద్రం గారు ఇంతవరకు కనిపించటం లేదు. అదేనయ్యా, అదే మొగదిక్కుగా ఉంటానని అక్కడ మాట ఇచ్చాడు. ఆ మాట కోసం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించిన నా మాట కాదని వెళ్ళిపోయాడు. అంతేకాదు, అంతకన్నా ఘోరం చేశాడు. చూపిస్తాను. ఎమ్మాయించు, నీలా ఈ కాలపు అంతగతి కాకపోవచ్చు, నీకునంత ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ ఆడపిల్లకు ఉండవలసిన అనుకువ, హద్దు, మంచి మర్యాద, మనసు, మమత అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళని కాదని ప్రేమించడం, జీవించడం దానికి తెలియదు. మగవాళ్ళకి మత్తు ముందుదని ఎగరేసుకుపోవడం దానికి చేత కాదు. అందుకనే ఇన్నేళ్లు తన కోసం కాచుకున్న దాన్ని కాదని కాలదండి వెళ్ళిపోయాడు. నువ్వు క్షమించండి, నాకేమీ తెలియదు. ఇక్కడ ఇంత గొడవ జరిగిందని, ఆయన ఇందుకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయారని నాకు తెలియదు. ఆయన కనబడకపోయేసరికి ఏమయ్యారో ఏమో నన్ను వచ్చాను. ఏం నాటకం ఆడుతున్నావే? నాటకం? వాడు మీ ఇంట్లో కాకి ఎక్కడుంటాడు? వల్లో పడ్డ చేప బుట్టలో కాకి ఇంకెక్కడుంటుంది? వాడు ఏమైనా సరే, ఎక్కడికి పోయినా సరే నాకు అనవసరం. వాడికి నాకు సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చిన మేము నమ్మించడానికి నాటకాలాంటి ప్రయోజనం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. కలిసి మీరేమీ అనుకోకండి. మా బావగారి కోపంతే కొద్ది రోజుల పాటు ఇలాగే ఉంటుంది. మెల్లగా చల్లబడుతుంది. ఆయన కనపడటం లేదంటే నాకేదో భయంగా ఉంది. అన్నదమ్ములిద్దరూ ఒకే రకం. పొళ్ళు తెలియని ఆవేశంలో ఆయన ఏం చేస్తారు? ఏమండి, దయచేసి మీరు ఎలాగైనా ఆయన ఎక్కడున్నారో కనుక్కొని కొద్ది రోజుల పాటు కనిపెట్టి ఉండండి. తర్వాత జరగాల్సిన జరుగుతుంది. అలాగేనమ్మా, వస్తాను. నీ సంగతి నాకు బాగా తెలుసు. హఠా ఇటా అని తెలుసుకోలేని పరిస్థితి అవునా? అవునమాట, సరిగ్గా అదే పరిస్థితి. నో, ఏదో మీ అన్నయ్యకి నీకు కిచ్చులాడొచ్చేంత మాత్రాన్ని ఇలా మతిపోగొట్టు తిరుగుతావా? ఇలా ఒంటరిగా తిరిగితే మరీ పిచ్చెక్కిపోతుంది. కానీ నిన్ను అటు ఇటు కానీ మరో చోటుకి తీసుకెళ్తాను. అక్కడ మనుషులు అన్ని బాధల్ని మర్చిపోతారు. లే బ్రదర్, లే, కమాన్. అదేడు బ్రదర్, అలా చూస్తావు? ఇదంతా ఒక కొత్త లోకం, మత్తు లోకం. ఇక్కడ మనుషులు బాధల్ని మర్చిపోయి అలా అలా గాలిలో తేలుతుంటారు. ఎప్పుడు ఖుషీగా, నిషాగా ఉంటుంటారు. ఒక్కసారి రుచి చూడు. అలవాటు లేదని మడి కట్టుకోకు. Thank you.
ఏంటి ఏంటి మీరు చేస్తున్నది సుధా నువ్వెలా వచ్చావు ఇక్కడికి మధు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళి సుధను తీసుకొచ్చావన్నమాట మధు ఇదంతా చేసింది నువ్వా ఇంత నీచాన్ని పొడిగెట్టావా సిగ్గులేదు నీకు సుధా మై డియర్ సుధా నోర్మూయ్ నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది అదిగా సుధా ఇదంతా నీకోసం నీ ప్రేమ కోసం నా కోసం ఆయన జీవితాన్ని నాశనం చేస్తావా ఇంతవరకు నువ్వంటే జాలీనే ఉండేది ఇప్పుడు అసహ్యం వేస్తుంది పోయి ఇక్కడి నుంచి పదండి పోదా ఇంటికి నాకు ఇల్లు లేదు వాకిలే లేదు అంతా పోయింది అందరూ పోయారు మిగిలిందల్లా ఒక్కటి బాధ బాధలు మర్చిపోవడానికి ఇదేనా మార్గం మీరు చేయవలసిన పనే ఇది మరింకేం చేయమంటావు మీరు చేయవలసింది చాలా ఉంది మీ అన్నయ్య ఏ ఆశతో ఏ లక్ష్యంతో మిమ్మల్ని డాక్టర్ చదివించారో గుర్తు తెచ్చుకోండి ఇతరుల వ్యాధులను బాధలను పోగొట్టడంలో ఎంత ఆత్మతృప్తి ఆనందం ఉందో ఊహించండి అదృష్టవశాత్తు మనకు ఆ వృత్తి దొరికింది తాత్కాలికమైన ఈ బాధల కోసం అంత పవిత్రమైన వృత్తిని వృధా చేసుకుంటారా మీరు చంద్రంగా కాదు డాక్టర్ చంద్రంగా జీవించండి ఆ జీవితంలో ఈ బాధలన్నీ మనసులా కరిగిపోతాయి నా మాట వినండి రండి కళ్ళు తెరవండి ఎందుకు కిడ్నీ పెడతాను కళ్ళల్లో పెడతావా కిడ్నీ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నువ్వా భయంకరంగా ఉన్నావు ఇప్పుడేమనిపిస్తుంది తుమ్ముదామనిపిస్తోంది మీకేం తెలీదు నీకు మాకు తెలుసులే భయపడదా కర్మ కర్మ ఏమండి ఓ పాట పాడనా పాడుకో పాపం పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా నేను అడిగానా పాడమని నిన్ను అడిగానా నేను ముద్దంటేస్తేదా నీకు ఆ ఉద్దేశం లేదా లేదు లేదు మరి నాకు రాదు తులపర బుల్లోడా దుమ్మ తులపర బుల్లోడా ఎయిర సిన్నోడైరా నీకు మాట చేయరా సిన్నోడైరా అచ్చైరా సిన్నోడైరా పాండవులు పాండవులు చుమ్మరా పంచ పాండవులు ఎమ్మ వరం ఏమిటది ఏం లేదయ్యా మీ అబ్బాయి నిద్రలో మంచం నుంచి కింద పడ్డారు అంతే మీ నిద్రపోయింది వాళ్ళ నాన్నకు కూడా ఇదే అలవాటు ఏమండి ఏమండి ఇదేం కర్మండి బయటి రండి అమ్మో నేను రాను నేనేం చెయ్యండి రండి బాబు నేను రాలేనే అయితే నేనే వస్తాను అదేమిట్రా ఇక్కడికి వచ్చి పడుకున్నా ఏం లేదమ్మా లోపల గాలి వేయట్లేదు ఈ పూటకి ఇక్కడే పడుకుంటానమ్మా సరే పడుకో అలాగే
తయారు గారు చంద్రం గారు నర్సింగ్ హోమ్ పెట్టాలంటున్నారు అందుకు మన బంగ్లా వాడుకోమని నేనే అన్నాను ఈ విషయంలో మీ సలహా తీసుకుందామని అదేమిటమ్మా ఈ బంగ్లాయే కాదు ఈ ఆస్తి అంతా కూడా ఆయన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు ఇది నా అభిప్రాయం కాదు మీ నాన్నగారే అలా రాసి పెట్టారు ఇదిగో బాబు వీళ్ళు లాయర్ గారు ఇది చాలా అన్యాయం ఎలా ఎందుకు రాశారు వీళ్ళు సొంత పేర రాయవలసిన ఆస్తి నా పేర బాబు వెంకటరామయ్య గారు ఎంత మంచివారో అంత మేధావి కూడా అమ్మాయి గారి మీద ఆయనకు నమ్మకం లేక కాదు అంతకంటే మీ మీద ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు లాయర్ గారు నేనింత బరువు మొయలేనండి చూసావా సుధా మీ నాన్నగారికి నా మీద ఎంత నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఎలా నిజం చేయాలో నాకేం తోచడం లేదు ఏం పర్వాలేదు బాబు మంచి మనసుతో చేసేవన్నీ మంచిగానే జరుగుతాయి వస్తా బాబు వస్తా అమ్మా సుధా అడుగడుగునా మీ అందరి మంచితనంతో నేను కృంగిపోతున్నాను ఈ కృతజ్ఞతను ఎలా మొయ్యాలి నేనేం చెయ్యాలి మీ అన్నగారి ఆశ నెరవేర్చాలి ఆయన ఇష్ట ప్రకారమే చేయండి అంటే నే కోరేదెల్లా ఒకటే జీవితంలో కాకపోయినా ఈ పవిత్ర వృత్తిలోనైనా నన్ను మీ భాగస్వామినిగా ఉండనివ్వండి నాకంతే చాలు సుధా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సరే సుధా ఎవరేం చేయాలో ఎవరేం కావాలో అంత కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు మనం డాక్టర్లుగానే ఉందాం థ్యాంక్ యూ డాక్టర్ ఏం అలా ఉన్నా ఏం లేదు పిన్ని చిన్నాన్న గుర్తుకొచ్చాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో బాబు నీ చిన్నాన్నకేమ్మా హాయిగా దచ్చగా పెద్ద బంగళాలో ఆ వన్నెల విషణకరతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నాడు ఎందుకు అంత కఠినంగా మాట్లాడతా అవును వాడినంటే నువ్వు ఓర్చుకోలేవు వాడికి నీ మనసే అర్థం కాదు పొరపాటు బావ మనసు అనేది మనకొక్కడికే ఉంటుందనుకోకూడదు ఎదుటి వాళ్ళకి ఉంటుంది వాళ్ళెంత బాధపడుతున్నారు ఏంటి ఇంట్లో అందరికి వాడే మంచివాడు నేనే చెడ్డవాడిని వాడేమో నన్ను కాదని నన్ను గడ్డి పోసకని సమకట్టి ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు నేనేమో వాడిని నాయన బాబు అని ప్రతి మనం నెత్తిరెక్కించుకోవాలి అదేగా మీకు కావాల్సింది అది కాదన్నానే కానీ చెడ్డవాడిని జరిగింది నేను కావాలని చేసింది కాదు అయినా జరిగిపోయింది ఏది ఏమైనా ఏ లక్ష్యంతో నన్ను డాక్టర్ చదివించావు అది మాత్రం నేను మర్చిపోలేదు అందుకే మన శాంతి పేర ఒక నర్సింగ్ హోమ్ పెట్టాను దానికి నువ్వు వచ్చి ప్రారంభోత్సవం చేయాలి అత్తయ్య ఈ నక్క వినయాలు నయవంచనలు నా దగ్గర సాగవని చెప్పు ఈ సాగుతోనైనా మళ్ళీ నేను కలిసిపోతామని వాడు చేసిన ద్రోహం మర్చిపోతానని అనుకుంటున్నాడే అది ఈ జన్మ నుసరి అన్నయ్య వెళ్ళమని అత్తయ్య ఆ పక్షం ఇక్కడి నుంచి వెళ్ళమను ఎందుకు అబ్బాయి ఇంటికి వచ్చిన వాడిని అలా అంటావు నీకంత ఇష్టం ఉంటే నీటి తీసిపో నా ఇంట్లో మాత్రం వాడు కాలుపెట్టడానికి లేదు ఎందుకు నాన్న చిన్నానే కోపడతావు శాంతి దూరా అత్తయ్య మర్యాదగా వెళ్తాడా మెడపెట్టి కెంటమంటాడా రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం జరుగుతుంది ఆఖరి క్షణం వరకు నువ్వు వస్తావని ఎదురు చూస్తాను వస్తా శాంతి చెచ్చి ఏ మనుషులు ఏం కొంప ఈ గొంపలో నేను ఎవరికి ఎక్కర్లేదు ఎవరు నావాడు కాదు ఆఖరికి కన్న బిడ్డ కూడా చిన్న అన్న చిన్న అన్న నేను ఎవరి కోసం బ్రతకాలో ఎందుకు బ్రతకాలో నాకే అర్థం కావటం లేదు శాంతి ఏమ్మా నువ్వు వెళ్ళిపోతావా నీ చిన్నతో పాటు నువ్వు వెళ్ళమ్మా నేను దరిద్రుని దిక్కుమాలలేవాడిని చివరికి దిక్కుమాలిన వాడుగానే పోతాడు
నువ్వు పోతావమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతావమ్మా. లేదు నాన్న, నేను వెళ్ళను నాన్న, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న. వద్దమ్మా వద్దమ్మా, శాంతి నాపాతో తల్లి. ఏమిటయ్యా ఇది? చూడలేదు మామగారు, క్షమించండి. సరైన సమయానికి వచ్చారు, 100 రూపాయలు పారాయండి. ఎందుకు? డాష్ ఇచ్చినందుకు కాదు, పిల్లలు ఇచ్చినందుకు. అందుకే ఎప్పటిదాకా 2000 ఇచ్చుకున్నా. అది ఎప్పుడిస్తా వచ్చా? మా అమ్మ పోయినప్పుడు. ఎప్పుడు పోతాం? వెళ్ళి అదే ఉన్నాడు. ఎంత మోసం, ఎంత మోసం. వెళ్ళేదాకా నువ్వు ఏమన్నా తెలుసా అబ్బాయి? ఏమన్నా ఏమన్నా నేను ఇవాళ పోదు రేపు పోదు మా అమ్మని చెప్పలేదు నువ్వు నాకు. అన్నాను, నువ్వు ఎంత గిందుకు చచ్చినా సరే మా అమ్మ చచ్చే వరకు నా చేతికి 50 పైసా రాదు. అంతవరకు నువ్వు చచ్చినట్టు వెయిట్ చేయవలసిందే, అంతే సంగతి. అంత కాకపోతే నీ కూతురు నువ్వు తీసుకోవయ్యా బాబు. అజర్మార్ కూడా ఇదే రావడమా? అదేమిటన్నా అలా నిలబడున్నారు, కూర్చోండి. ఏమి లేదమ్మా, మొన్న మధ్య మీ అబ్బాయి అవసరం అంటేను దబదబాలుగా 2000 ఇచ్చాను. మరి ఆ డబ్బేదో మీరు ఇచ్చేస్తే. నేనా? ఇది మరీ బాగుంది. నా దగ్గర ఎక్కడ ఉందండి డబ్బు? అదేమిటమ్మా, అంతలా తాళాలకు తట్టుకుని డబ్బు లేదంటాను భోషణంలో. ఇదిగో ఆ మాట అంతా ఎన్నోసార్లు చెప్పాను మీకు. అది మా ఆయన కష్టార్జితం. ఆయన పోతూ నాకు అప్పగించి వెళ్ళారు. నే పోయేదాకా అది ఎవరు తాగడానికి వీల్లేదు, తెలిసిందే. తాళాలు గుర్తు చూసి పిల్లనివ్వద్దని నేను ముందే చెప్పాను. ఈవిడ ఇలా వెళ్ళింది, వాడు అలా వెళ్ళాడు, మన 2000. ఏమిటి అలా నిలబెట్టారు? అదేమిటి ఆ మెళ్ళ నగలేవి? ఏవి సదా మీ అల్లుడు మెరుగు పెట్టించుకొస్తా అని తీసుకెళ్లారు అన్నాడు. కొంప ముంచాడు, మెరుగు లేదు వాడు తలకాయలేదు. ఈ పాటికి ఎక్కడో తగలబెట్టి ఉంటాడు. దీనికంతటికి మీ అత్త కారణం. నే పెడతాను ఉండవుడికి. మెరుగా? మెరుగు కాదు, పురుగు. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తావా? చేస్తాను, మళ్ళీ వస్తాను. పిన్ని, ఈరోజు శుక్రవారం కదా? అవునమ్మా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చంద్రం, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కమ్. ఎంతసేపైంది వచ్చి? జస్ట్ ఇప్పుడే. మీ ఆయన రాలేదా? వాళ్ళ ఆయన తీసుకొస్తే మనం కొరకు తినేస్తామని భయం. పది కావస్తుంది, ఏం చేద్దాం? చూద్దాం, ఆఖరి నిమిషం వరకు చూద్దాం. టైం అయిపోయింది, అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి. బంగ్లా భలే బాగుంది, అంత మందేనా? అవునమ్మా, బంగ్లా అంతా చూపిస్తాను. శాంతి రెడ్డి జై, ఈ నరసింహంకి మా అన్నయ్య చేత ప్రారంభోత్సవం చేయించాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. అయినా ఆ లోటు తీర్చేందుకు మా శాంతి ఇక్కడికి వచ్చింది. అందుచేత శాంతితోనే దీనికి ప్రారంభోత్సవం చేయించాలనుకుంటున్నాను. వెరీ గుడ్, అలాగే చేయండి. శాంతి, నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మరి ఇక్కడే ఉండిపోతావా? మరి మా నాన్నకి ఎవరు లేరుగా. అయితే రోజు వస్తుంటావా? చూడు బాగుందా? చాలా బాగున్నాను. ఇప్పుడు కిందకి వెళ్ళి నువ్వు ఒక పెద్ద పని చేయాలి. ఏమిటి? తర్వాత చెప్తాగా. శాంతి, ఈ కత్తిని తీసుకుని చూడు, ఈ రిబ్బన్ కట్ చేయి. వెరీ గుడ్.
వద్దమ్మా, నాన్న కోపం వస్తుంది, నువ్వు వెళ్ళమ్మా. మారిపోయింది, ఎంత అందంగా ఉంది. నా తల్లి, నా బంగారు తల్లి, ఎంత అందంగా ఉన్నావే. శాంతి, మీ చిన్నాన్న బాగున్నారమ్మా? ఓ విని, ఎంత పెద్ద బంగ్లా అనుకున్నా, చాలా పెద్దది. అదంతా ఆసుపత్రి చేసేసారు, అక్కడే పెద్ద రిబ్బన్ కట్టారు. నా చేతికి కత్తిరించి కత్తిరించమన్నారు. భీమని కత్తిరించేసాను. ఇవన్నీ మీ చిన్నాన్న ఇచ్చాడమ్మా? కాదు, ఆ బంగ్లా పిన్ని ఇచ్చింది. అమ్మమ్మ, ఆ పిన్ని ఎంత మంచిది అనుకున్నా, చాలా మంచిది. నేనంటే ఎంతో ఇష్టం. ఎక్కడ ఇవన్నీ ఎక్కడి? అది అది చిన్నానున్నాడే. ఏంటి, ఎందుకు వెళ్ళావు అక్కడ? ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? ఎన్నిసార్లు చెప్పానో వాడి దగ్గరికి వెళ్ళవద్దని, వాడితో మాట్లాడతాడు. చెప్పానా? చెప్పానా? మీరందరూ చేయని ఆ బిడ్డను నాకు కాకుండా చేస్తారా? మీరంతా ద్రోహులు. శాంతి, ఎవరు నిన్ను వెళ్ళమని చెప్పింది? వీళ్ళేనా? చెప్పు. అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? వెళ్ళింది చాలక, వాళ్ళు ఇచ్చిన ముస్టే మూట కట్టుకుని వచ్చావా? సిగ్గు లేదు. శాంతి, తల్లి శాంతి, అమ్మా ఎంత దూరం చేశారమ్మా. అమ్మా అత్తయ్య, అత్తయ్య నా బిడ్డను జాగ్రత్తగా చూస్తుంటుంది అత్తయ్య. ఇప్పుడైనా డాక్టర్లు తీసుకొస్తా. హలో డాక్టర్ చంద్రమయ్య. ఏంట్రా? శాంతిని కొట్టాడా? రైట్, ఇప్పుడే వస్తున్నా. చిన్నా ఎలా ఉంది బావా? చాలా సీరియస్ గా ఉంది, మెదడు గట్టిగా అద్దది. అయ్యో, ఏమైనా ప్రమాదమా బాబు? చాలా ప్రమాదంగా ఉంది. దీనికి కావాల్సిన ఇంజక్షన్ డిస్పెన్సర్ లో ఇప్పుడే వస్తాం. త్వరగా వెళ్ళరా బాబు. Thank you.
శాంతికి వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి పో. మందులు వద్దు, ఏమొద్దు, సూర్య. ఏమిటి నీ మొండితనం? మీ పంతాలకి పట్టింపులకి ఇదే సమయం? పిల్లలు చూడైనా సుందరమ్మా, అది నా బిడ్డ. నా బిడ్డను ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు. నిన్న కాక మొన్న పాస్ అయ్యాడు. వీడు పెద్ద డాక్టరా? వీడికంటే పెద్ద డాక్టర్ 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. నా బిడ్డను బ్రతికిస్తాడు. అయ్యా, అసలు పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ వచ్చేదా కాకటాన్ని పిల్లి వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలి. అన్నయ్య, ఇంజక్షన్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండను. ప్లీజ్, అక్కర్లేదు. చెప్పేది రేపు కాదు. నీకు నా మీద కక్ష ఉంటే నన్ను సాధించు. కానీ ఈ పసిబిడ్డలు కాదు, ఈ ప్రాణాపాయ స్థితిలో కాదు. అన్నయ్య, నేను ఇప్పుడు నీ తమ్ముడిని కాదు, డాక్టర్. తెలుసు అహాయ్, నువ్వు డాక్టర్ అని తెలుసు. ఎలా డాక్టర్ అయ్యావో కూడా తెలుసు. విశ్వాసం కాదు. ఇలాంటి కృతజ్ఞుడి చేతుల్లో నా బిడ్డ బ్రతకడం కట్టి చచ్చిన ఏమిటి సూర్యం? ఇది ఆ విషయంలో నోటుకు చేతులు అంటావా? బాబా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. నాయన సూర్యం, నీ కోపతాపాలు వాళ్ళు ఉంటే రేపు పోతాయి. వాటి కోసం ఒక్కగారు ఒక బిడ్డను పోగొట్టుకుంటావా? బావా, నీ మొండి పట్టుదల కోసం ఈ పసిబిడ్డ ప్రాణాన్ని బలిపెట్ట అన్యాయం. ఏమిటి మీరందరూ? నేను మీ అందరికీ నన్ను మూర్ఖుని మొండి వాడిని, కన్న బిడ్డ మీద మమకారం లేని కసరాయి వాడిని, అంతేనా? అయితే అయ్యాను, వాడు మాత్రం నా బిడ్డకి మందు పడడానికి వీల్లేదు. నేనేం రాయి రప్పని కాదు, మనిషిని. నాకు రోష పాశం సిగ్గు శరం ఉంది. నా ఒంట్లో చిన్న ఇద్దరు చచ్చిపోలేదు. కానీ వివేకం విచక్షణే చచ్చిపోయింది. ఏం కూసావరా, నాకు వివేకం నేర్పేటంతటి వాడు అయ్యావా? అవునులే, నీ వివేకం నాకెలా వస్తుంది? ఏరు దాటి తెప్పకాల్చే తెలివితేటలు, ఏ ఎండ కాకుడుకు పట్టే వివేకం నాకెలా వస్తాయి రా? బతుకుచ్చట కుక్కల ఆస్తి కోసం ఉండిపోయేవాడు, ఇంకా మాట్లాడుతున్నావా? నడువాడికి నువ్వేం చేసినా డాక్టర్గా నా డ్యూటీ నేను చేయకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తావా? లేదా, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు. నా ప్రాణాలు తీసి ఇక్కడి నుంచి వెళ్ళి. నా ప్రాణాలు ఉండగా నా బిడ్డను తాగలేదు. పోరా, వెళ్ళు. నన్ను దుష్పారేస్తావురా? నన్ను కాదు, నా బిడ్డకి ఇంజక్షన్ ఇస్తావురా? నా తల్లిని ఎలాగే బ్రతికించండి. రండి రండి. కమాండ్ డాక్టర్, సెరెబ్రల్ హెమరేజ్. సారీ సూర్య, అంతా అయిపోయింది. శాంతి, 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 శాంతి. చంద్ర కండిషన్ ఇస్ వెరీ బ్యాడ్. సీరియస్ మెంటల్ షాక్. గేమ్ రెస్ట్, వి విల్ సీ. షాల్ ఐ గివ్ పెదిట్? యెస్, థ్యాంక్ యూ. నిన్ను నేనేనమ్మా చంపింది. నేను నీకు నాన్నను కాదమ్మా, నీ పాలిటి మృత్యుదేవతని. వెళ్ళిపోయావమ్మా. ఈ మూర్ఖుడితో, ఈ ఉండివాడితో బ్రతకలేనని వెళ్ళిపోయావమ్మా. ఇక్కడ రావా, రానే రావమ్మా. అమ్మా రామ్మా, తల్లి శాంతి రామ్మా. ఒకవేళ భగవంతుడు
నీకు ఇంత ఆయుర్దాయం అంటే నా ఆయుష్ కూడా నిస్తానమ్మా. అమ్మా తల్లి శాంతి. బావా ఏమిటి పిచ్చి, ఆయుర్దాయం మనం ఇచ్చి పుచ్చుకునేదా? అలాగే అయితే అందరినీ కాకపోయినా కొందరినైనా మనం బతికించుకోవచ్చుగా. అంతా తెలిసిన నువ్వే. నాకేం తెలుసు కమలా, నాకేమీ తెలియదు. నేనుంటే మూర్ఖుడి పశువుని, మనుషుల్లో ఉండవలసిన వాడిని కాదు. మనసంటే ఏమిటో తెలియని వాడు. అందుకని అందరినీ పోగొట్టుకున్నారు. నా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు లేకుండా దిక్కులేని వాడిని అయిపోయాను. అలా అనుకు బావా, నేనుండగా అంత మాట అనకు. లేదు కమల, నాకెవరూ లేరు. బావా నా శాంతి పోయిన తర్వాత నాకెవరూ లేరు. బావా శాంతి చంపేశాడు అన్నయ్య, శాంతి చంపేశాడు చంద్ర. అన్నయ్య శాంతి చంపేశావు, శాంతి నువ్వే చంపేశావు చంద్ర. అన్నయ్య శాంతి నువ్వే చంపేశావు చంద్ర. కాదు కాదు, ఇది అత్తగారి చేత లాలించి బొచ్చగించి తినిపించాలి. ఏమిటి ఏమనుకుంటున్నావు? అది విషయం ఏ అరటి పండ్లలోనో లడ్డూలోనో పెట్టి తినిపించాలి. ఇదిగో ఈ తింత అంటే ఏనుగు లేక విరుచుకు పడిపోద్ది. ఈ దెబ్బతో తాళాలు గుర్తి నా చేతికి వస్తుంది. అమ్మాయి అనుకో మీ అత్తగారు టైం అయింది. వస్తున్నా అత్తయ్య. అరే అన్నయ్య గారు ఎప్పుడొచ్చారండి? లోపల ఏం చేస్తున్నారు తండ్రి కూతుడు? అమ్మాయి వంట ఎలా చేస్తుందో చూస్తున్నాను. దానికేం బ్రహ్మాండంగా చేసేస్తుంది, ఏమైనా చేసేస్తుంది. అమ్మా ఇవాడు ఎందుకో నాకు లడ్డూలు తినాలని జిమ్ పీకేస్తుంది. బడే సాయి కొట్టుకెళ్ళి ఒక డజన్ లడ్డూలు పట్టుకురా మాంచివి. మీరేవాలంటే పర్వాలేదు అన్నయ్యమ్మా, తొందరగా అమ్మా, తొందరగా రావాలి. ఏం మీరు మరీ తొందరపడుతున్నారు? అదేమిటో అన్నయ్య గారు, నాకు చిన్నప్పటి నుంచి అంతే, అనుకున్నది వెంటనే తెలియకపోతే జిమ్మ పీకపోతుంది. అసలు నిద్ర పట్టను. ఇక పడుతుంది లేదు అది నామతి మండిపోను అన్నట్టు మర్చిపోయాను. పాము తీసుకొస్తా ఉండండి. మీకు ఇంకా లడ్డూలు చాలేదు. ఇదిగో లడ్డూ. ఇదిగో అమ్మా ఇవన్నీ ప్లేట్లో పెట్టి అది పెట్టి అప్పటితో జాబితా ఇచ్చి. చూడాలంటే ఇలా ఉండాలి. నిజంగానే అదృష్టం కావాలనుకున్నాయా? అంతేకాదండి, ఏదో ఈ పిల్లల చేతి మీద పెద్దవాడు వెళ్ళిపోతే. అంతకంటే ఇంకేం కావాలన్నాయా? తెచ్చావమ్మా అత్తకి. పిచ్చి పిల్ల తీసుకోండి. అన్నయ్య మీరు తీసుకోండి. వద్దునండి చచ్చిపోతా. ఎందుకే? మధుమేహం తీపి తినకూడదు కదండి. ఓహో కర్మ నీతి నుంచి చాలా బాగుంది. ఇంతకాలం కొడుకుని కోడల్ని చూసుకుంటూ ఆ తాళాల గుర్తి కాపాడుకుంటూ గడిపారు. ఆఖరికి మా చేతులు మీదుగా కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పుతుంది కాళ్ళు కూడా అది కదా. ఏమో అమ్మాయి దీనిలో ఉన్న కలిపారాయణ విషయం అయ్యో నారాయణ అనుకోండి, నారాయణ అనుకోండి, నారాయణ అనుకోండి, నారాయణ అమ్మాయి అయిపోయి. అయ్యో
లోకం ఏమనుకుంటుంది? అత్తగారు పోతే అలా నిలబడి చూస్తామేంటి వెర్రి మొహం వేసుకుని? ఏడు ఏడుపు రావడం లేదు నాన్న. సరే నేను ఏడుస్తాను ఏడు. అమ్మ పోయింది నాయన, అమ్మ పోయింది, అమ్మా అమ్మ పోయిందాయన ఊరుకో మనిషి చెప్పకుండా పోయింది. పోయిన వాళ్ళు తిరిగి రారు. పోయింది ఏదో పోయింది ఆయన. ఈ తాళాలు ఈ శవం, ఈ శవం ఇక్కడ ఉండగానే ఆ పాషాణంలో ఏం దాచిందో చూసుకున్నాను ఆయన. అయితే చెప్పండి, సంతృప్తే సంపద, సంతృప్తే సంపద, సంతృప్తే సంపద. Thank you.
శాంతి 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 కూడదు కూడదు నా కై నాకు మిలి కుంగి పోకూడదు విడువ కూడదు కన్నీరు మరువ కూడదు కర్తవ్యం శాంతి డాక్టర్లు పిలుస్తున్నారు. డాక్టర్ చూడమ్మా, ఇంతవరకు ఒట్టి మెంటల్ షాకే అనుకున్నాం, కానీ కేసు కాస్త కాంప్లికేటెడ్ గా ఉంది. ప్రమాదం ఏమీ లేదు కదా? చెప్పలేం, ఆహార ప్రయత్నంగా చేయగలిగింది ఒక్కటే, బ్రెయిన్ ఆపరేషన్. బ్రెయిన్ ఆపరేషన్? అది షూర్గా చెప్పలేం, రిస్క్ తీసుకోవడమే అవుతుంది. డాక్టర్ వేరే మార్గం లేదా? చచ్చిపోయిన శాంతి గాని విడిపోయిన అన్న గాని వచ్చి ఎదట పెడితే పేషెంట్ కి స్మృతి రావడానికి అవకాశం, అది ఎలాగూ వీలు కాదు, కాబట్టి మిగిలింది ఆపరేషన్. మీరు సరేనంటే మేము ప్రయత్నం చేస్తాం. డాక్టర్ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. ఒక్కసారి రావాలి, వస్తే మనిషి అవుతాడు, మనిషి అయి మళ్ళీ మీ వాడు అవుతాడు, మీరు వాడిని దక్కించుకుంటారు. అందుకేగా వాడికి ప్రాణం పోయడం? కాదు సూర్యం గారు, ఆ ప్రాణం నాది కాదు, నీది. మీ రక్త సంబంధం తెంచుకున్నా పోయేది కాదు. శాంతి పోయిన తర్వాత ఆయన పిచ్చివాడైపోయారు. శాంతిని చంపింది నేను, నేను అని కాసేపు. అన్నయ్య శాంతిని చంపింది నువ్వు, నువ్వు అని కాసేపు ఏడుస్తున్నారు. అవును నేనే చంపాను, నేనే చంపాను. ఆశగా చెప్పడానికి వచ్చావు ఇక్కడికి? సూర్యం గారు, నా ఐశ్వర్యం సిరి సంపదలు వారిని బ్రతికించగలిగితే నా సర్వస్వం విడిచి వెళ్ళిపోతాను. కానీ మీ మమతకి ప్రేమకి ఉన్న శక్తి నా కలిపికి లేదు. మీరు ఒక్కసారి వచ్చి తమ్ముడు అని పిలిస్తే చాలు, వారికి తిరిగి స్పృహ వస్తుంది. సూర్యం గారు ప్లీజ్. నేనేం నీ కన్నీటికి కరిగిపోను, ఇది పగిలిపోయిన గుండె బండబారిపోయింది. పోయి పోతున్నాను, పోతూనే ఇక్కడికి వచ్చాను. ఆ పోయే ముందు ప్రాణాన్ని దేహాన్ని కలిపి పోదామని వచ్చాను. సూర్యం గారు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. మీ తమ్ముడి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరేం చేసుకున్నా సరే నిలబెట్టుకుంటారో జారు విడతారు. సూర్యం గారు ఒక్క మాట, సూర్యుడు లేనిదే చంద్రుడు ప్రకాశించడు. మీ శక్తిని మీరు దాచుకుని భీష్మించుకుని కూర్చుంటే చంద్ర శాశ్వతంగా అమావాస్య చీకటైపోతాడు. సుధా ఆగు, ఎక్కడికి పోతావమ్మా? ఎక్కడికి? ఈ మొండి వాడికి బుద్ధి చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వీల్లేదు. నీ బెదిరింపులకి అదిరింపులకి నేను ఇక భయపడ్ను. ఇన్నాళ్ళు ఏమిటి ఏమిటి అంటూ అందరి నోళ్లు ముయించావు, ఇప్పుడు నోరు విప్పి చెబుతున్నాను. నువ్వు ఒక మూర్ఖుడి. అవును, తమ్ముడు తమ్ముడు అంటూ తమ్ముడిని దూరం చేసుకున్నావు, బిడ్డ బిడ్డ అంటూ దాన్ని కూడా పోగొట్టుకున్నావు. నువ్వు మూర్ఖుడి కాకపోతే మరేమిటి? నీకు ప్రేమించడం ఒక్కటే తెలుసు, నువ్వు ప్రేమిస్తున్న వారికి అది నరకమైనా నువ్వు గుర్తించలేవు. నీ తమ్ముడు ఒక పెద్ద డాక్టరు, నన్ను తీసుకెళ్ళి అతను కట్టబెట్టి అందరం ఎక్కించాలనుకున్నావు. కానీ ఒక్కనాడు ఒక్కనాడైనా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని నన్ను అడిగావా? నేనొక ముద్దుని, ఈ ముద్దుకి మనసుంటుందని ఊహించావా? తల ఉంచుకున్నానని తాళి కట్టమంటావా? వంచిన కళ్ళలో ఏ ఉన్నా నీకు అక్కర్లేదు, ఏ బాధ ఉన్నా నువ్వు పట్టించుకోవు. బావా నేనిప్పుడు నిజం చెప్తున్నాను. నేను అక్కపోయింది, ఇల్లంతా బావురమంటుంది, తిక్కులేని కొంపైంది,
ఆ కొంపలో దీపం పెట్టి అక్క స్థానం తీసుకోవాలనుకున్నాను. తల్లి లేని శాంతికి తల్లి నవ్వుదామని వచ్చాను. కమలా, కమలా, ఏమిటి నువ్వు అనేది? ఇంట్లో దీపం పెట్టి నీ అక్క స్థానంలోకి రావాలనుకున్నావా? శాంతికి తల్లి నవ్వుదాం అనుకున్నావా? అవును బావ. కమలా బావ, వస్తాను. నా తమ్ముడిని ఎలాగైనా కాపాడుకుంటాం. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నా తమ్ముడిని కాపాడుకుంటా. తమ్ముడు, నా ఒక్క చూడరా చంద్రం, ఒక్కసారి చూడరా, నేను మీ అన్నయ్యనరా తమ్ముడు. నువ్వు లేనిదే నేను ఎక్కడెందుకు ఉంటానమ్మా? తమ్ముడు ఉండదమ్మా, ఈ లోకంలో నాకు పని లేదమ్మా. తమ్ముడు వస్తానమ్మా. తమ్ముడు, తమ్ముడు, డాక్టర్, డాక్టర్, ఏమిటిది డాక్టర్, నా తమ్ముడికి ఏమైంది? డాక్టర్ జరిగింది, బాధపడతాను, ఆలోచన. డాక్టర్ చెప్పండి, నేను ఏం చేయమంటారో చెప్పండి. నా శాంతిని పోగొట్టుకున్నాను, నా తమ్ముడిని కూడా పోగొట్టుకోలేదు, వాడి కోసం ఏదైనా చేస్తాం చెప్పండి. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్రెయిన్ ఆపరేషన్, అది మన చేతిలోనే ఉంది, కానీ గ్యారంటీగా నయమవుతుందని చెప్పలేదు. రెండవది మన చేతుల్లో లేనిది. ఏమిటి డాక్టర్? చచ్చిపోయిన శాంతిని మనం తీసుకురాలేం కదా. శాంతిని తీసుకురావాలా? చచ్చిపోయిన శాంతిని తీసుకురావాలా? డాక్టర్ చెప్పండి, డాక్టర్ శాంతిని తీసుకొస్తే నా తమ్ముడు బతుకుతారా? తప్పకుండా బతుకుతారా? ఏమిటి మీ పిచ్చి మిస్టర్ సూర్య? చెప్పండి డాక్టర్, నా తమ్ముడు నాకు దక్కుతారా అని? దక్కుతారంటే శాంతి తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. మిస్టర్ సూర్య, శాంతి చచ్చిపోయింది కదా. లేదు డాక్టర్, శాంతి చచ్చిపోలేదు డాక్టర్, నా తమ్ముడి కోసం బ్రతికే ఉంది. ఏమిటి అమ్మా సుధ, నీ కాదు తీసుకెళ్తారమ్మా. కొంచెం ఏమిటమ్మా, నువ్వు కూడా నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? కాదు మా శాంతిని నేను తీసుకొస్తాను, తీసుకొస్తానుగా. తమ్ముడిని కాపాడతానని మాట ఇవ్వండి బాబు గారు. మీ తమ్ముడేమిటి, నేను కాపాడడం ఏమిటి, ఏమిటయ్యాను అంటున్నది? వాణ్ణి అష్ట కష్టాలు పడి చదివించాను బాబు గారు. ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, పెద్ద డాక్టర్ అయ్యాడు బాబు గారు. వాడి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి బాబు గారు. మీరే వాణ్ణి కాపాడాలి, మీరే వాణ్ణి బ్రతికించాలి. సూర్యం, అవును బాబు గారు, నా బిడ్డ, నా శాంతి మీకు తెలుసుగా. అదంటే వాడికి పంచప్రాణాలు. అది అలాగే చిన్నన్నా చిన్నన్నా అని వాడి ఒళ్ళోనే పెరిగింది. కానీ నా దురదృష్టం, నా మూర్ఖత్వం వల్ల నా శాంతి చచ్చిపోయింది. దాంతో వాడికి మతి చెడిపోయింది, పిచ్చివాడైపోయాడు బాబు గారు. బాబు గారు, ఒక్కగానొక్క బిడ్డని పోగొట్టుకున్నాను, ఇక నాకు ఈ ప్రపంచంలో మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాణ్ణి కూడా పోగొట్టుకుంటే ఇక నేను బ్రతకడమే అనవసరం. బాబు గారు, బాబు గారు, నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టండి, వాణ్ణి నాకు దక్కించండి, చచ్చి మీ కడుపులో పుడతాను బాబు గారు, మీ కడుపులో పుడతాను. సూర్యం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? బాబు గారు, మీ బిడ్డని ఒక్కరోజు పంపారంటే నా తమ్ముడు బ్రతుకుతాడు బాబు గారు. సూర్యం, డాక్టర్లు చెప్పారు బాబు గారు, శాంతి కనిపిస్తేనే కాని వాడు బ్రతకడని. కానీ చచ్చిపోయిన శాంతిని నేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా తెచ్చేది? బాబు గారు,
మీరు వేరే విధంగా అనుకోకండి. మీ బిడ్డను మీ బిడ్డగానే తిరిగి మీకు అప్ప చెప్తాను. చచ్చిపోయిన ఆ శాంతి మీద ఒట్టేసి చెబుతున్నాను. నేను మీకు ద్రోహం చెయ్యను. నా తమ్ముడు బ్రతికితే నాకు అంతే చాలు బాబుగారు. ఆలోచించకండి, అక్కడ వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. పుణ్యం కట్టుకోండి బాబుగారు, వాడికి ప్రాణం పోసి పుణ్యం కట్టుకోండి బాబుగారు. సూర్య నా బిడ్డ పుట్టింది కూడా ఆ పుణ్యం కోసమేనా? పసిగుడ్డుగా ఉన్నప్పుడే అది చచ్చిపోతున్న ఒక జీవికి ప్రాణం పోసింది. ఇప్పుడు కూడా ఆ పుణ్యం దానికి దక్కిందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది సూర్యం? తీసుకెళ్ళు, తీసుకెళ్ళు సూర్యం. ముద్దు గులాబీ విరబూచిందొక ఎర్ర గులాబీ, శాంతివి కాదు, నువ్వు నా శాంతివి కాదు. తమ్ముడు అన్నయ్య, ఏమిటి ఇదంతా? ఎవరి అమ్మాయి? తమ్ముడు ఏం లేదు తమ్ముడు, నేను చెప్తాగా అంతా చెప్తాను. సూర్య అంతా నేను చెప్తాను. బాబు చంద్ర, ఈ అమ్మాయి శాంతిక, గీత నా కూతురు, కానీ నిజానికి నా బిడ్డ కాదు. మీ అన్నయ్య బిడ్డ. శాంతి, గీత ఇద్దరు కవల పిల్లలుగా పుట్టారు. అప్పుడే ప్రసవించి బిడ్డను పోగొట్టుకున్న నా భార్యను బ్రతికించడానికి సూర్యం తన పురిటి పిల్లను నాకిచ్చాడు. ఇచ్చిన మరుక్షణం నుంచి తన బిడ్డ అన్న మమకారాన్ని పూర్తిగా చంపుకున్నాడు. కన్న తండ్రిగా ఒక్కసారైనా బిడ్డను చూడటానికి రాలేదు. ఎన్నోసార్లు పిలిచాను, రాలేదు. పేదరికం అనుభవిస్తున్నాడని తెలిసి డబ్బివ్వబోయాను, తీసుకోలేదు. వద్దు బాబు వద్దు, డబ్బు కోసం బిడ్డనమ్ముకున్నాననే ఆ పాపిష్టి భావన నాలో రానివ్వకండి, మీ బిడ్డగానే పెరగనివ్వండి అంటూ అంత పేదరికాన్ని అనుభవించాడు. పేదగానే నిన్ను పెంచి ఇంత పెద్దవాణ్ణి చేశాడు. అలాంటి సూర్యం ఈనాడు నిన్ను బ్రతికించుకోవడం కోసం గీతను తన బిడ్డగా, కాదు కాదు, నా బిడ్డగానే అరువు తెచ్చుకున్నాడు. బాబు చంద్ర, మీ అన్నయ్య మామూలు మనిషి కాదు, దేవుడు, నిజంగా దేవుడు బాబు. అన్నయ్య, తమ్ముడు, అడుగడుగు నా నీ త్యాగంతో నాకు ప్రాణం కోశాను, చివరికి నన్ను బ్రతికించుకున్నాను.
నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. సూర్యం, ఇక ఈ బిడ్డ మీతోటే ఉంటుంది. నా ఐశ్వర్యమంతా ఈ బిడ్డతో ఉంది. ఇక మీరంతా నాతోటే ఉండాలి. ఇది నా కోరిక. దండాలు దండాలండి గురువు గారు, మీకు దక్షిణయం.